नमस्ते ला एक्सलेंस तेलुगु करंट अफेयर्स की स्वागतम। ఈ వీడియోలో మనం సండే మరియు మండే నిన్న ఇవాల్టికి సంబంధించినటువంటి కరెంట్ ఇష్యూస్ చూద్దామండి। ముందుగా 31st మేకి సంబంధించిన ఇష్యూస్ ఏంటో చూద్దాం। దానికంటే ముందు ఇవాల్టి మన కొటేషన్ ఏంటో చూద్దామా। కరేజ్ ధైర్యం అన్నది బాగా స్ట్రెంగ్త్ ఉండి ముందుకెళ్ళడం కాదు, స్ట్రెంగ్త్ లేనప్పుడు కూడా ముందుకెళ్ళడమే అదే ధైర్యం అంటే। ఏం ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఉన్నప్పుడు ముందుకెళ్తూ ఉండడం దాని కరేజ్ అన్నము। ఎన్నో కష్టాలను అధిగమిస్తూ కూడా ముందుకెళ్ళగడం ఉంటుంది చూసారా। ఇంకా మేము చేయలేము అనుకున్నప్పుడు ఆ ఒక్క స్టెప్ ముందుకేస్తామే అదే కరేజ్ అంటే। ఈ కొటేషన్ మనందరికీ బాగా సూట్ అవుతుందండి, ఒకసారి గమనించండి దాన్ని। సరే ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఏంటో చూసి మనం ఆర్టికల్స్ లోకి వెళ్దాం। ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆసిండెక్స్, ఆసిండెక్స్ అనేది జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఎవరెవరి మధ్య అని అంటున్నారు। ఇండియా ఆస్ట్రేలియా మధ్య, నిన్న మనం ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ అని చదువుకున్నాం కదా, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అన్నమాట। రెండో క్వశ్చన్ చూడండి, అరేబియన్ సైక్లోన్లో వచ్చేటటువంటి సైక్లోన్స్ అన్నవి బే ఆఫ్ బెంగాల్లో వచ్చేదానికంటే మోర్, ఎక్కువ నంబర్లో ఉంటాయి అంటున్నారు। కానీ మనకి ఫ్యాక్ట్ తెలియాలండి, 1:4గా ఉంటాయి। అంటే అరేబియన్ సీలో ఒక సైక్లోన్ వస్తే బే ఆఫ్ బెంగాల్లో 4 సైక్లోన్స్ వస్తాయన్నమాట। అంటే ఎక్కువగా ఎక్కువ వచ్చేటటువంటి నంబర్స్ కానీ ఇంటెన్సిటీ కానీ బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువ ఉంటుంది। రెండో క్వశ్చన్ చూడండి, అరేబియన్ సీలో ఇంటెన్స్ సైక్లోన్స్ ఏవైతే వస్తాయో అవి మాన్సూన్ యొక్క అరైవల్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అంటున్నారు। అంటే ఋతుపవనాల యొక్క గమనం మీద ఈ తుఫాన్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు, అవునా? మనం నిన్న అదే కదా చదువుకుంది, సో ఒకటో తప్పు రెండోది కరెక్ట్, కాబట్టి ఆన్సర్ బి 2 only. మూడో క్వశ్చన్ చూద్దాం, 5G టెక్నాలజీకి సంబంధించింది। రీసెంట్గా యూకే అన్నది 5G క్లబ్ D10 అనేటటువంటి గ్రూప్ని ప్రపోజ్ చేసింది కదా, ఆ కంటెక్స్ట్లో 5G టెక్నాలజీకి సంబంధించి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాము, వాటిలో ఏది కరెక్టో చెప్పండి అంటున్నాం। ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఫస్ట్ పాయింట్, 5G టెక్నాలజీ అన్నది మోర్ పవర్ ఎఫిషియంట్, పవర్లో ఎఫిషియంట్గా ఉంటుంది అంటున్నారు 4Gతో పోలిస్తే। మనము 4Gతో పోలిస్తే దీని యొక్క అడ్వాంటేజ్ ఇదే అనుకున్నాం కదా, సో ఒకటోది కరెక్ట్. రెండోది 100 times ఫాస్టర్గా ఉంటుంది 4Gతో పోలిస్తే, అవునా? ఎస్. సో ఇవి రెండు కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, C 1, 2. ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేయండి, రోజ్గార్ సేతు అనేటటువంటి స్కీమ్ని ప్రపోజ్ చేశారు కదా స్కిల్డ్ యూత్, వీళ్ళకి సంబంధించి అది ఏ స్టేట్ ప్రపోజ్ చేసింది అని అడుగుతున్నారు। ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి, మధ్యప్రదేశ్। ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకు యూపీఎస్సీలో అడుగుతూ ఉంటారండి। మనం ఒక 2 years బ్యాక్ గమనిస్తే బటర్ఫ్లైని స్టేట్ బటర్ఫ్లైగా గుర్తించినటువంటి ఫస్ట్ స్టేట్ ఏంటి, అప్పట్లో మహారాష్ట్ర అనేది స్టేట్ బటర్ఫ్లైని డిక్లేర్ చేసిందన్నమాట, అలాంటి టైంలో ఇలాంటి క్వశ్చన్ అడిగింది। సో ఇలాంటి చిన్న ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ కూడా కొన్నిసార్లు మనకి అడగచ్చు కాబట్టి చూసుకోవాలి। సో ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ బి। మరి వాళ్ళ మన డిస్కషన్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, T20. సో T20 అనేటటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ప్రిలిమ్స్, మనం 20 ప్రిలిమ్స్ క్వశ్చన్స్ని ఎవ్రీ మండే 7 PM కి 20 క్వశ్చన్స్ని లైవ్లో సాల్వ్ చేస్తున్నాం। మనం లాస్ట్ వీక్లో ఏమేం విషయాలు నేర్చుకున్నాం దాని మీద మన టెస్ట్ అన్నమాట, టెస్ట్ లాగా లైవ్లో అన్నమాట। సో అందరూ పార్టిసిపేట్ చేసి మనకి ఎంతవరకు గుర్తున్నాయి మనం చదువుకున్నవి, వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రాయగలుగుతున్నామో చూసుకోవాలి। సరే మరి ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామా। గవర్నమెంట్ అనేది లాక్డౌన్కి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరిగింది, దాంట్లో ఇదిగో జూన్ 1 నుంచి రెడ్ జోన్స్, గ్రీన్ జోన్స్ అలా ఏముండవు, ఓన్లీ కంటైన్మెంట్ జోన్స్ ఉంటాయి। జూన్ 8 నుంచి ఎలా ఉంటాయి, మన జూలైలో మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీటిని ఓపెన్ చేస్తాము అని చెప్తున్నారు, ఇది మనకి జస్ట్ అప్డేట్ అండి। సోషల్ జస్టిస్లో మన కరోనా వైరస్కి సంబంధించి లాక్డౌన్ అనేది ఏదైతే విధించారో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అన్నమాట, ఒకసారి అప్డేట్ అన్న దానికోసం చూసుకోవాలి। ఇంటర్ స్టేట్ ట్రావెల్ని వీటన్నిటిని అలో చేయడం జరిగింది, దీన్ని మనం అన్లాక్1.0 అని కూడా అంటున్నాం। అంటే ఇన్ని రోజులు లాక్డౌన్ నుంచి బయటకు వస్తున్నాము, ఈ అన్లాక్ అనే దాన్ని ఏ విధంగా చేయాలి ఏంటి అన్న దానికి సంబంధించి గైడ్ లైన్స్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది। ఇప్పుడు కంటైన్మెంట్ జోన్స్గా వేటిని గుర్తించుకోవాలి అంతా కూడా మనకి స్టేట్ చేతుల్లోనే ఉంది। ఇక్కడ ఒక చిన్న విషయం అండి, తగ్గిపోయింది కదా ఇంకా హ్యాపీగా తిరుగుదాము అన్నట్టు కాకుండా చాలా జాగ్రత్తగా మెజర్స్ అనేవి తీసుకోవాలి, ఇప్పుడే ఇంకా ఎక్కువగా జాగ్రత్తగా ఉండేదానికి, ఎందుకంటే అందరూ బయటకు వస్తారు కదా।
సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి హెల్త్కి సంబంధించి అందరూ కూడా అండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎల్ఏసి స్టాండ్ ఆఫ్ గురించి. దీన్ని మనం దేంట్లో చదువుకుందాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియా చైనా రిలేషన్స్ అన్న దాని కింద చదువుకుంటాము. దీంట్లో ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ అన్నటువంటి కంటెక్స్ట్లో దీన్ని చదువుకుంటాం. అవునా, దీని గురించి మనం చాలా చదువుకున్నాం, దానంతా కలిపి ఒక వీడియో కూడా చేసాం మన ఛానల్లో. ఇండియా చైనా రిలేషన్స్ అని చెప్పి ఒక వీడియో కూడా ఉందండి, అది ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే మనం చాలా వీడియోస్ అన్నిటినీ కలిపి ఆ వీడియోలో చేయడం జరిగింది, అది ఒక్కసారి చూడండి. రెండోది ఎల్ఏసి అంటే ఏంటో తెలుసు కదా, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటాము, ఇక్కడ లదాఖ్ ప్రాంతంలో మనకి కాన్ఫ్లిక్ట్ అనేది జరుగుతూ ఉంది, తెలుసు మనకి ఏమేమి జరుగుతుందో. దీనికి సంబంధించి మన యూఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ మీడియేట్ చేస్తాము అనడము, చైనా వచ్చేసి లేదు మేము పీస్ఫుల్గానే దీన్ని సాల్వ్ చేసుకుంటాము అనడము, ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఈ కంటెక్స్ట్లో మన డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్తున్నారు, ఇది మేము బైలేటరల్గానే సాల్వ్ చేసుకుంటాము మిలిటరీ డిప్లొమాటిక్ డైలాగ్ ద్వారా. ఆల్రెడీ డైలాగ్ అనేది అంటే మాట్లాడుతున్నాము, ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో గమనించండి, పిఎం కేర్స్ అనేటటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ అన్నది ఆర్టీఐ యొక్క పరిధి కిందికి రాదు అన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి మనం దీన్ని గవర్నాన్స్లో చదువుకుంటాము. గవర్నాన్స్లో ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఉందండి, పారదర్శకత అంటాము. దాంట్లో మనకి ఆర్టీఐ చట్టము, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదా సమాచార హక్కు చట్టము అని అంటాము. ఈ సమాచార హక్కు చట్టం కిందికి ఏవేవి వర్తిస్తాయి, ఏవేవి రావు అన్న దాని గురించి మనం తెలుసుకోవాలి. దీంట్లో పిఎం కేర్స్ అంటే ఏంటి, ఇది ఒక ఫండ్ అవునా, సో పిఎం కేర్స్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. దానికి ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ అనేది ఉండేది, ప్రైమ్ మినిస్టర్ నేషనల్ రిలీఫ్ ఫండ్ అని. ఆ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అని మనం తెలుసుకోవాలి. అసలు ఏ ఇన్స్టిట్యూషన్స్, ఏ ఫండ్స్ అన్నవి ఈ పర్టికులర్గా దీని కిందకి వస్తాయి ఆర్టీఐ కింద అని చెప్పేదానికి, మనకి ఆర్టీఐ చట్టం కింద ఉన్నటువంటి ఒక సెక్షనే సెక్షన్ 2H. ఈ సెక్షన్ 2H అన్నది మనకి ఆర్టీఐ చట్టం కిందకి వస్తుందా, ఆర్టీఐ చట్టం కిందకి ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ రాదా అని చెప్తుందన్నమాట. సో మరి దీని యొక్క అప్లికబిలిటీ ఏంటి, మరి ఇది అప్లికబుల్ అవుతే ఏమవుతుంది, కాకపోతే ఏమవుతుంది, ఇవి మనం తెలుసుకోవాలి కదా. సో అప్లికబిలిటీ ఉంటే ఏమవుతుంది, కాకపోతే ఏమవుతుంది, ఎస్ అవుతే ఏంటి, నో అవుతే ఏంటి, ఈ మూడు కాన్సెప్ట్స్ మనం తెలుసుకుందాము. ఇవి రెండు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాము. అప్లికబిలిటీ ఎందుకు అవ్వాలి, అవుతే ఏమవుతుంది ఏంటి అన్నది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ ఒక్కసారి గమనించాలి, పిఎం కేర్స్ అంటున్నాము. పిఎం కేర్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీంట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, అవి మనం చాలాసార్లు చదువుకున్నామా లేదా. సో ఒకసారి దీన్ని రివైజ్ చేసుకుంటారా, పిఎం కేర్స్కి మన ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్కి ఉన్నటువంటి మేజర్ డిఫరెన్స్ ఏంటి, దీనికి ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఇది ఉండడంతో దీనికి సంబంధించినటువంటి చాలా విషయాల్లో క్లారిటీ ఉంది, కానీ ఇక్కడ మనకి కొన్ని విషయాల మీద ఇంకా గవర్నమెంట్ అనేది క్లారిటీ ఇవ్వలేదన్నమాట. మరి సెక్షన్ 2H ఆఫ్ ఆర్టీఐ ఇదంటే ఏంటో చూద్దాం. ఈ ఆర్టీఐ సమాచార హక్కు చట్టము అంటామా, ఈ సమాచార హక్కు చట్టం అనేది ఏం చెప్తుంది, ఇన్ఫర్మేషన్ అన్నది సమాచారం ఏదైతే ఉందో అది అందరికీ సంబంధించినటువంటిది, గవర్నమెంట్ దగ్గర ఉండేటటువంటి డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అన్నది ప్రజలందరూ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు, ఆ విధంగా మనకి సమాచారాన్ని ఒక హక్కుగా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆర్టికల్ 19 కిందికి వస్తుంది. ఆర్టికల్ 19 కింద ఎక్కడుందండి, ఎస్ ఆర్టికల్ 19 కింద ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ దీంట్లో ఏదైతే ఉందో, దీంట్లో మనకి సమాచారం అనేది ఉంటేనే కదా మనం ఫ్రీడమ్తో మన వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయగలము, సో అందువల్ల దాని కిందికి వస్తుంది అని చెప్తూ ఉంటాం అన్నమాట. సరే ఇప్పుడు ఏమైంది, పబ్లిక్ అథారిటీ ఏంటి అన్నది ఇది డిఫైన్ చేస్తుంది. కాన్స్టిట్యూషన్ కింద ఉన్నా లేదా ఒక చట్టం ద్వారా ఏర్పడినటువంటి బాడీ అయినా, స్టేట్ లెజిస్లేచర్ ద్వారా ఏర్పడినటువంటి బాడీ అయినా, గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా, ఈ అన్ని పద్ధతుల్లో గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఏర్పడినటువంటి బాడీ అయినా, ఈ నాలుగు మనకి సమాచార హక్కు చట్టం కింద పబ్లిక్ అథారిటీగా డిఫైన్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ ఏదైతే మెయింటైన్ చేస్తుందో పిఎం కేర్స్ని, అదేమంటుంది, ఇదిగో మేము ఒక ట్రస్ట్ మాత్రమే,
ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద ఏర్పడినటువంటి ట్రస్ట్ మాత్రమే మేము పబ్లిక్ అథారిటీ కిందికి రాము, మేము ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము, ఏదన్నా ఉంటే మేము మా వెబ్సైట్లో పెడతాము చూడండి అన్నారనమాట. మరి దానికి సంబంధించి ఇవంతా ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో, మెయిన్స్లో ఎలా క్వశ్చన్ అడగచ్చు ఒకసారి చూద్దామా. ఇక్కడ గమనించాలి, పిఎం కేర్స్ ఫండ్ ఏదైతే ఉందో అది పబ్లిక్ అథారిటీ కాదు, సెక్షన్ 2H దేని కింద ఆర్టీఐ చట్టం కింద అని చెప్పడం జరిగిందనమాట. ఏమైనా డీటెయిల్స్ ఉంటే pmks.gov.inలో మేము అప్లోడ్ చేస్తాము అని అన్నారనమాట. ఆ కంటెక్స్ట్లో ఇప్పుడు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేయండి. దీని కిందికి మనకి అసలు ఎంత ఫండ్ వచ్చింది, ఈ ఫండ్ ఎవరి దగ్గర నుంచి వచ్చిందండి? ఒకటి, ఇండివిజువల్గా వాలంటరీ కాంట్రిబ్యూషన్స్, అవునా? సో వాలంటరీగా మనం అందరము చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ ద్వారా ఈ ఫండ్ అనేది రావడం జరిగింది. రెండోది గమనించి చూస్తే దీంట్లో వచ్చినటువంటి ఫండ్ అనేది ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా రావడం జరిగింది. మరి ఈ ఫండ్ అన్నది పబ్లిక్కి చెందినప్పుడు పబ్లిక్కి మరి అకౌంటబుల్గా ఉండాలా లేదా, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నామో అన్నటువంటి అకౌంటబిలిటీ ఉండాలా లేదా అండి? సో పబ్లిక్ అకౌంటబిలిటీ అనేది ఉండాలి. ఇక్కడ ఎప్పుడైనా లాజికల్గా మనం ఆలోచించి చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకుందామండి, దాంట్లో ఉన్నప్పుడు దీంట్లో ఉంటే ఏమవుతుంది అన్నది ఆన్సర్ కాదు. దాంట్లో ప్రాబ్లం ఉంది సరే, మనం అందుకే కొత్త ఫండ్ తీసుకొని వచ్చాం, మరి దీన్ని ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి, అంతేనా? ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవాలి, ప్రజలకి రెస్పాన్సిబుల్గా ఉండాలి. మరి ఈ కంటెక్స్ట్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ముందే ఇప్పుడు క్రైసిస్ ఉంది, మనీ అనేది ఈ ఫ్లో అనేది చాలా డిఫరెంట్ డైరెక్షన్స్ నుంచి వస్తుంది, సో అప్రాప్రియేట్గా ఏమవుతుంది ఇప్పుడు కాదు, ఇది ప్రాసెస్, ఈ ప్రాసెస్ ద్వారా మేము ఇలా చేస్తాము అన్నటువంటి ఒక ప్రాసెస్ని సెటప్ చేస్తే అప్పుడు అకౌంటబిలిటీ, జవాబుదారితనాన్ని పెంచుతుంది. మన డబ్బులు కదా ఇది, అవునా? మనమందరం, మన కంపెనీస్, మనము కాంట్రిబ్యూట్ చేసింది. సో గవర్నమెంట్ అంటే ఎవరు ఇంతకీ, మనమే కదా అండి. సో మరి గవర్నమెంట్ అకౌంటబుల్గా ఉండాలా లేదా? సో ఇలాంటి వాటిని సెక్షన్ 2H కిందికి తీసుకొని రావాలా వద్దా, ఇలాంటివన్నీ కూడా ఒక చట్టం ద్వారా ముందుగా క్లారిటీ అనేది మనం పెట్టుకోవాలి, ఒక ప్రాసెస్ అనేది ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ట్రస్ట్ అనేది వస్తుంది, అవునా? గవర్నమెంట్ మీద ఇదిగో మేము పంపిన మనీ అనేది ఇలా ఉపయోగపడుతుంది అన్నటువంటి ట్రస్ట్ అనేది ఉంటుంది. ఆ ట్రస్ట్ అనేది గవర్నమెంట్ నమ్మకము, అది గవర్నమెంట్ మీద బిల్డ్ చేసుకున్నప్పుడు మాత్రమే అది జవాబుదారితనంతో కూడినటువంటి గవర్నాన్స్, పరిపాలన అవుతుంది. దాన్నే గుడ్ గవర్నాన్స్, సుపరిపాలన అంటాము. దీన్ని మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగించుకోవచ్చా, ఆలోచించుకోండి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి, మన ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి, దానికి సంబంధించినటువంటిదండి. దీన్ని మనం పాలిటీలో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఎలక్షన్ కమిషన్, కాన్స్టిట్యూషనల్ బాడీ, అవునా? సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అసలు ఏంటి, అవి ఎలా పనిచేస్తున్నాయి, దానికి సంబంధించినటువంటి రీసెంట్ కేసు ఏంటి, ఆ రీసెంట్ కేసులో ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి ఏపీలో జరుగుతున్నటువంటిది ఏంటి. రెండోది, హైకోర్టు యొక్క జడ్జిమెంట్ ఏంటి, హైకోర్టు ఏమని చెప్పి ఈ పర్టికులర్ జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది. అసలు ఒక్కసారి ఈ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎలా ఫంక్షన్ అవుతుంది ఒకసారి చూద్దాము. మూడోది, దీని నుంచి మనం ఎలాగా అప్లికబిలిటీ, దీనికి ఇంకేమైనా కేసులు ఉన్నాయా, ఈ అప్లికబిలిటీ ఎలాగా అన్నది చూద్దామండి. ఇవి రెండు కూడా మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. అసలు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు, వాళ్ళని ఎలా అపాయింట్ చేస్తారన్నది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సరే, ఫస్ట్ బేసిక్స్ చూద్దాం, స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి చూద్దాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్ క్విక్గా గుర్తు తెచ్చుకోండి, దేని కింద అపాయింట్ చేయడం జరిగింది, 73rd మరియు 74th 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది రావడం జరిగింది. ఆర్టికల్ 243K కింద స్టేట్ ఎలక్షన్ కమిషన్ని అపాయింట్ చేశామండి. దీంట్లో మామూలుగా కొన్ని, అది రాష్ట్రాల యొక్క ఇష్టం అన్నమాట, చీఫ్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ మరియు మిగిలిన ఎలక్షన్ కమిషనర్స్ ఉండొచ్చా లేదా అన్నది రాష్ట్రాలు వాళ్ళ చట్టం ద్వారా వాళ్ళు ఏర్పాటు చేసుకోవచ్చండి. గవర్నర్ రీజనల్ కమిషనర్స్ని కూడా అపాయింట్ చేయొచ్చు అన్నమాట. ఇవంతా కూడా స్టేట్ యొక్క లెజిస్లేచర్ డిసైడ్ చేస్తుంది. ఇక్కడ గమనించాలి, ఎవరు అపాయింట్ చేస్తారు మరి ఎలక్షన్ కమిషనర్ని, ఎలక్షన్ కమిషనర్ని గవర్నర్ అపాయింట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఏపీలో చూస్తే ఒకే ఎలక్షన్ కమిషనర్ ఉన్నారన్నమాట,
స్టేట్ ఎలక్షన్ కమిషనర్. అదే ఒక్కసారి సెంట్రల్ లెవెల్లో గుర్తు తెచ్చుకోండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి వచ్చేటప్పటికీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, ఇంకొక ఇద్దరు ఈసీస్ ఉన్నారు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు ఇంకొక ఇద్దరు ఈసీస్ ఉన్నారు. మన స్టేట్లో వచ్చేటప్పటికీ ఒకలే ఉన్నారు. సరే, గవర్నర్ అపాయింట్ చేస్తారు, ఎంతమంది ఉండాలి, ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనరేనా ఇంకా మెంబర్స్ ఉండాలని గవర్నర్ డిసైడ్ చేస్తారు. దీన్ని బట్టి స్టేట్ లెజిస్లేచర్ తీసుకుని వచ్చినటువంటి చట్టం ప్రకారం క్వాలిఫికేషన్స్ ఏం ప్రిస్క్రైబ్ చేయలేదు, టెన్యూరు ఇవన్నీ కూడా గవర్నర్ డిసైడ్ చేస్తారు. గవర్నర్ ఎలా డిసైడ్ చేస్తారు, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకొచ్చిన చట్టం ప్రకారం. కానీ ఒకసారి ఈ పర్సన్ని ఇంత టెన్యూర్ అంటే ఇంత పదవీ కాలం అని అపాయింట్ చేసిన తర్వాత 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు 1 సంవత్సరమో ఎంతైనా సరే దాన్ని ఆ పర్సన్కి డిసడ్వాంటేజెస్ మేనర్గా తీసేయకూడదు. రిమూవల్ ఎవరు చేయాలి, ఆ పర్సన్ని తీసేయాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసేయాలన్నమాట. ఏ విధంగా రిమూవ్ చేయాలి మరి, హైకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే పార్లమెంట్లో రెజల్యూషన్ పెట్టి తీసేస్తారో ఆ విధంగా చేయాలి. ఇది మన బేసిక్ అండి. సరే, ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఏపీలో ఉండేటటువంటి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని తీసేయలేదు, గమనించాలి, రిమూవ్ చేయలేదండి. తన యొక్క పదవీ కాలం అయిపోయింది అని వెళ్ళమన్నారు. అదేంటి, 5 ఇయర్స్ అతనికి ఇచ్చినటువంటి పదవీ కాలం అయితే ఒక ఆర్డినాన్స్ ద్వారా, ఒక చట్టం తీసుకొని వచ్చి ఆర్డినాన్స్ ద్వారా పదవీ కాలాన్ని 3 సంవత్సరాలకి తగ్గించడం జరిగింది. దాంతో మీ పదవీ కాలం ముగిసిపోయిందండి, 3 ఇయర్స్ పైన అయిపోయింది కాబట్టి మేము కొత్త వాళ్ళని అపాయింట్ చేస్తున్నాము అన్నారు. సో అప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇది ఎలా న్యాయం అండి, కాన్స్టిట్యూషన్లో చెప్పినటువంటి ప్రిన్సిపల్స్ ప్రకారం 5 సంవత్సరాలను ఒకసారి అపాయింట్ చేసుకున్నాక నాకు డిసడ్వాంటేజ్గా ఉండేలాగా తీసేయకూడదు కదా అని హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కరెక్టే కాన్స్టిట్యూషనల్ ప్రిన్సిపల్స్ని మీరు పాటించండి, అతను టైం పీరియడ్ అయిపోయిన తర్వాత మీరు ఆర్డినెన్స్ ద్వారా 3 ఇయర్స్కి తగ్గించుకోవచ్చు, మీరు 3 ఇయర్స్కి తగ్గించుకోవడంలోనూ పెంచుకోవడంలోనూ తప్పేం లేదు, కానీ ఒకసారి అపాయింట్ చేసిన తర్వాత అన్డ్యూగా తీసేయడం అన్నది కరెక్ట్ కాదు అన్నట్టుగా హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే అపాయింట్ చేయబడ్డారో ఈ పర్సన్, ఇతని ప్లేస్లోకి ఎవరైతే కొత్తగా అపాయింట్ చేయబడ్డారో, అతని ఏజ్ 77 పైన ఉంది. ఎలా మీరు అపాయింట్ చేస్తారు మీరు చూసుకోండి. మీరు పంచాయతీరాజ్ చట్టాన్ని మీరు మార్చుకొని మీకు ఇష్టం వచ్చినట్టుగా ఏజ్ లిమిట్స్ని పెట్టుకునేటటువంటి హక్కు స్టేట్కు ఉంది, టెన్యూర్ పదవీ కాలాన్ని డిసైడ్ చేసుకునేటటువంటి హక్కు కూడా స్టేట్ లెజిస్లేచర్కి ఉంది, కానీ అది కాన్స్టిట్యూషన్ రాజ్యాంగబద్ధంగా ఉండాలి అన్నట్టుగా హైకోర్టు అనేది చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ గమనించాలి, రాజ్యసభ అన్నది ఇదిగో వర్చువల్ అంటే ఆన్లైన్లో మీటింగ్ అనేది, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యొక్క మీటింగ్ అనేది ఆన్లైన్లో మేము జరపడానికి సుముఖంగా లేము అన్నట్టుగా చెప్పడం జరిగింది. అదేంటి, ఏమవుతుంది, అన్నీ వర్చువల్ మీటింగ్స్ అన్నీ ఇంత ఇంటర్నేషనల్ మీటింగ్సే జరుగుతున్నప్పుడు ఎందుకు మన వాళ్ళు చేయమంటున్నారు, ఇంతకీ ఏం మీటింగ్ అది, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంటే ఏంటి అది మనం ఒకసారి తెలుసుకుందాం. పిఎస్ఈ అంటే ఏంటో తెలుసుకుందాం. మరి వర్చువల్ మీటింగ్ జరపడానికి ప్రాబ్లం ఏంటి, ఎందుకని జరపడానికి గవర్నమెంట్ అనేది సుముఖంగా లేదు, జరిపితే ఏమవుతుంది, అసలు గవర్నమెంట్ చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటి, అసలు ఇంత క్రైసిస్లో ఉన్నప్పుడు వీళ్ళు మీట్ అవ్వకపోతే ఏమైంది, అసలు ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ మనము తెలుసుకుందామండి. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అసలు అదంటే ఏంటి అన్నది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోను మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ గమనించాలి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ అంటున్నాం. ఏంటి ఇంతకీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్, మనకి పార్లమెంట్కి సంబంధించి 2 రకాలైన కమిటీస్ అనేవి ఉంటాయండి. ఒకటి సెలెక్ట్ ప్యానల్, అది ఏదన్నా పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడే దాన్ని అపాయింట్ చేస్తారు. అలా కాకుండా స్టాండింగ్ కమిటీ అంటే ఇంపార్టెంట్ మినిస్ట్రీస్ అన్నిటికీ కూడా ఆ మినిస్ట్రీ తీసుకుంటున్న డెసిషన్స్ని చూడడానికి కొంతమంది గ్రూప్ ఆఫ్ ఎంపీస్, కొంతమంది గ్రూప్ ఆఫ్ ఎంపీస్ని ఒక కమిటీగా నియమిస్తారు. దాన్ని మనం స్టాండింగ్ కమిటీ అని అంటాము. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమిటీ అన్నమాట, సెలెక్ట్ ప్యానల్ లాగా అడ్హాక్ కాదు, రెగ్యులర్గా ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి కమిటీని నియమిస్తారు. కమిటీ అంటే దీంట్లో ఎవరెవరు మెంబర్స్గా ఉండాలి అని, పార్లమెంట్కి సంబంధించి లోక్సభ రాజ్యసభ ఉంటారు కదా, లోక్సభ యొక్క స్పీకర్, రాజ్యసభ యొక్క చైర్మన్, వీళ్ళని నియమిస్తారన్నమాట. ఎవరెవరు ఉండాలి అని ఎంపీస్ నుంచే, మినిస్టర్స్ ఉండరు దీంట్లో, ఓన్లీ ఎంపీస్ నుంచే నియమిస్తారన్నమాట.
మరి వీళ్ళేమంటున్నారు మీట్ అవుదాము అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ ఒకసారి గమనిద్దామా, డెమోక్రసీలో మంది ప్రజాస్వామ్యం అవునా, పార్లమెంటరీ వ్యవస్థ అనేది ఇదిగో మినిస్టర్స్ మినిస్ట్రీస్ మీరేం చేస్తున్నారో మాకు చెప్పండి అన్నట్టుగా వాళ్ళ దగ్గర నుంచి అకౌంటబిలిటీ అన్నది మెయింటైన్ చేయాలంతేనా. సో ఈ అకౌంటబిలిటీ అన్నది మెయింటైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి ఏంటి ఈ పార్లమెంట్ అనేది పనిచేయాలి. కానీ పార్లమెంట్లో అందరూ ఒకే విషయం మీద ఫోకస్ చేయలేరు కాబట్టి దాన్ని కమిటీస్ కమిటీస్గా డివైడ్ చేయడం జరిగింది. సో వీళ్ళు స్పెషలైజ్డ్గా దాని మీద రీసెర్చ్ చేసి క్వశ్చన్స్ అడగడం అవన్నీ చేయడానికి. సో డెమోక్రసీలో అకౌంటబిలిటీ అనేది ఇంపార్టెంట్, ఎస్పెషలీ పార్లమెంటరీ వ్యవస్థలో అకౌంటబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఇంపార్టెంట్ అని చెప్తామన్నమాట. డెమోక్రటిక్ వాల్యూస్ని మరియు పార్లమెంటరీ వ్యవస్థని స్ట్రాంగ్ చేయాలి అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ వ్యవస్థ ఇంపార్టెంట్ అన్నమాట. కానీ ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఉండాలి అని ఎక్కడన్నా రాజ్యాంగంలో రాసి ఉందా? ఎక్కడా రాజ్యాంగంలో రాసిలేదు. కాన్స్టిట్యూషన్లో ఎక్కడా మెన్షన్ చేయలేదండి ఈ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అని లేదు. కానీ ప్రాక్టికల్గా మనం దీన్ని వాడుతున్నాము. సరే, గవర్నమెంట్ ఏమంటుంది, ఎందుకు వీళ్ళు మీట్ అవుదాం అంటున్నారు? హోమ్ అఫైర్స్కి సంబంధించినటువంటి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీట్ అవ్వాలి. అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. చైనా బార్డర్లో నేపాల్ గురించి మీరు ఏం చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు. ఒకసారి హోమ్ అఫైర్స్కి సంబంధించి, డిఫెన్స్కి సంబంధించి, వీటన్నిటికీ సంబంధించి మేము మీట్ అవ్వాలి అన్నారు. మీట్ అవ్వాలి కరెక్టే, డెమోక్రసీ కరెక్టే, కానీ ప్రిన్సిపల్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ. ఇప్పుడు ఎంపీస్ మాట్లాడుకునేటటువంటి విషయాలు మినిస్టర్స్ రిప్లై ఇస్తారు, మేము ఇవ్వడానికి రెడీనే, కానీ కాన్ఫిడెన్షియాలిటీ అనేది పోతుంది. ఈ సైబర్ సెక్యూరిటీ ఉండకపోవచ్చు. రెండవది, ఆ పర్టిక్యులర్ వ్యక్తే కూర్చొని ఉన్నాడు అనేంటి, ఇవి సెన్సిటివ్ విషయాలు కదా, వేరే వ్యక్తి ఉండొచ్చు కదా తన పక్కనే వర్చువల్గా ఉన్నప్పుడు. సో ఇలాంటి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి మేము దీన్ని కన్విన్ చేయలేకపోతున్నాము కాన్ఫిడెన్షియల్ కాబట్టి అన్నట్టుగా గవర్నమెంట్ చెప్పడం జరిగిందండి. కానీ దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి, ఇంకెన్ని రోజులు డెమోక్రటిక్ అకౌంటబిలిటీ ఉండకుండా ఉంటుంది? సో ఆల్టర్నేటివ్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించాలంతేనా, ఆల్టర్నేటివ్ ఉండాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హాంకాంగ్. హాంకాంగ్ ఏదైతే ఉందో, హాంకాంగ్ అనేది యుఎస్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని తప్పుబడుతూ ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటున్నారు. యుఎస్ తీసుకున్న నిర్ణయం మీద హాంకాంగ్ తప్పుబట్టడం ఏంటి, ఇంతకీ ఇది ఏ కాన్సెప్ట్ కిందికి వస్తుందో మనం చూద్దాం. దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము, చైనా మరియు యుఎస్ఏ రిలేషన్స్ అన్న కాన్సెప్ట్ కిందికి చదువుకుంటామండి. మరి హాంకాంగ్ అన్నారు ఇందాకే, హాంకాంగ్ అంటే హాంకాంగ్ అన్నది చైనాలో పార్టీ అన్నమాట. సో ఈ హాంకాంగ్ అన్న ప్లేస్ ఏదైతే ఉందో అది చైనాలో సెమీ అటోనామస్ రీజన్ అవునా. దీని గురించి మనము ఒక కంప్లీట్గా 10-15 మినిట్స్ డిస్కషన్ చూసాం, మీకు గుర్తుందా? సెమీ అటోనామస్ రీజన్ ఏది, మన హాంకాంగ్ అన్నది. సో ఈ కంటెక్స్ట్లో హాంకాంగ్కి సంబంధించి మన వాళ్ళు యుఎస్ఏ ఏం చెప్పింది, ఇదిగో ఇన్ని రోజులు మీరు సెమీ అటోనామస్ రీజన్ అని చెప్పేసి మేము మీకు కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చాము. యుఎస్ఏ కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చిందనమాట హాంకాంగ్కి. ఇప్పుడేమంటుంది, ఇదిగో మీరు సపరేట్ కాదు, చైనాలో కంప్లీట్గా మీరు ఇది అయిపోతున్నారు. సో మేము మీకు ఇప్పుడు స్పెషల్ ప్రివిలేజెస్ ఎందుకు ఇవ్వాలి, మేము తీసేసుకుంటున్నాము అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. అసలు ఇది ఎంత ఎందుకు వచ్చిందో ఏంటో ఒకసారి గమనిద్దామా, ఒకసారి దీన్ని రివిజన్ చేసుకుంటారా అండి. చైనా హాంకాంగ్ రిలేషన్స్కి సంబంధించి మనం చదువుకున్నాము, చాలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ చూసుకున్నాము, ఒకసారి మీరు ఈ ఇమేజ్ చూసుకున్నా కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇదిగోండి 22nd రోజు మనం దీన్ని డిస్కస్ చేసుకున్నామండి ఈ విషయాన్ని. 22nd రోజు డిస్కస్ చేసుకున్నది ఒకసారి మీరు చూసుకుంటే ఆ వీడియోలో క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఆ హిస్టారికల్ వ్యూలో మనం చూస్తే మనకు అది బ్రిటిష్ కాలనీ, బ్రిటిషర్స్ కింద ఉండేది. ఆ తర్వాత 1997లో ముందు చైనా వాళ్ళదే. 1997 వరకు బ్రిటిష్ వాళ్ళ ఆక్యుపేషన్లో బ్రిటిష్ వాళ్ళ కిందే ఉంది. 1997లో కంప్లీట్గా చైనా కిందికి వెళ్ళింది. అయితే చైనాతో ఇదిగో మేము కంప్లీట్గా మర్జ్ అవ్వట్లేదు, మాకంటూ కొంచెం అటానమీ ఉండాలి అనడంతో ఇచ్చారు. అయితే రీసెంట్గా నేషనల్ సెక్యూరిటీ బిల్ అనేది పెట్టడం జరిగింది. ఈ నేషనల్ సెక్యూరిటీ బిల్ అనేది దేనికి సంబంధించింది, దీని కింద చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే లాస్ అనేవి, సెడిషన్, సెషేషన్, టెర్రరిజం, ఫారిన్ ఇంటర్ఫీరెన్స్ ఇవన్నీ తగ్గించే విధంగా ఒక బిల్ని తీసుకొని రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ మనకి చాలా ప్రొటెస్ట్లు జరిగాయండి.
చాలా ప్రొటెస్ట్లు జరిగాయి. ఈ ప్రొటెస్ట్లు జరిగినప్పుడు ఇక్కడ అవుట్ సైడ్ ఇంటర్ఫియరెన్స్ ఉంది, ఫారిన్ ఇంటర్ఫియరెన్స్ అన్నట్టుగా మనకి చెప్పడం జరిగింది. దాంతో వాటన్నిటిని కంట్రోల్ చేసేందుకు చైనా ఈ బిల్లు తీసుకొచ్చింది. హాంకాంగ్ పార్లమెంట్ అన్నది దాన్ని పాస్ చేయడానికి ముందుకెళ్తుంది. దాంతో ఇదిగో ఇన్ని రోజులు మీరు ఇండిపెండెంట్ అనుకున్నాము, అందుకని మేము మీకు ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇచ్చాము. మెయిన్ల్యాండ్ చైనాతో పోలిస్తే కస్టమ్స్లో కానీ ట్రావెల్ కానీ వీటన్నిటికీ అవి మేము తీసేస్తున్నాము అన్నట్టుగా యుఎస్ఏ చెప్పడం జరిగింది. అప్పుడు హాంకాంగ్ ఏముంది, మాకు ఇది అవసరం అండి, హాంకాంగ్ సంబంధించిన అఫీషియల్స్ అవసరము, మేము మీరు మమ్మల్ని బెదిరించలేరు దీంతో అన్నట్టుగా చెప్తున్నారు. దీన్ని మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే గుర్తుపెట్టుకుంటామండి, మెయిన్స్లో అంతేం ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ట్విట్టర్ అనేది యుఎస్ఏకి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు సరిచూసుకోవాలి అన్నట్టుగా అక్కడ ట్విట్టర్ రీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించేలాగా ఒక కమెంట్ లాగా రావడం జరిగింది. దాంతో ఇప్పుడు పెద్ద కాన్ఫ్లిక్ట్ అనేది అయిందనమాట. దీన్ని మనం పాలిటీలో చదువుకుందాం. అదేంటి పాలిటీకి దీనికి ఏం సంబంధం? ఎస్ సంబంధం ఉంది. దాంట్లో ప్రెస్ ఫ్రీడమ్ ఆర్ మీడియా, రోల్ ఆఫ్ మీడియా అనేది పాలిటీలో గవర్నాన్స్లో రెండిట్లో చదువుకుంటామండి. ఈ రోల్ ఆఫ్ మీడియా అన్న కాన్సెప్ట్ అనేది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ట్విట్టర్లో మరి మినియాపోలిస్ అనేటటువంటి దాంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో యుఎస్ఏలో, ఏమైంది, ఒక బ్లాక్ అండ్ ఆఫ్రికన్ అమెరికన్ పర్సన్ని పోలీసులు అనేవాళ్ళు చంపడం జరిగింది. సో దాంతో చాలామంది ప్రొటెస్ట్లు చేశారు. అయితే ప్రెసిడెంట్ ఏం చేయాలి, ఎవరిని సపోర్ట్ చేయాలి? కానీ ప్రెసిడెంట్ ఆ చనిపోయిన వ్యక్తినే టార్గెట్ చేస్తూ కొన్ని ట్వీట్స్ చేయడం జరిగింది. దాంతో మనకి ఇవి పర్టికులర్గా ఉన్నటువంటి ట్విట్టర్ ఏదైతే ఉందో అది కాషన్, అంటే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి కమెంట్ చదువుకునేటప్పుడు అని. సో ఈ కాషన్ అనేది అన్ని ట్వీట్స్కి, ఇలాంటి వైలెంట్ ట్వీట్స్ ఏవైతే ఉంటాయో వాటికి పెడుతూ ఉంటుంది. అలాంటిది ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ కూడా పెట్టడంలో నేను మిమ్మల్ని రెగ్యులేట్ చేయాల్సిందే, అసలు మీరు ఇలా ఎలా చేయగలరు అన్నట్టుగా యుఎస్ఏ యొక్క ప్రెసిడెంట్ చెప్పడం జరిగిందనమాట. దాంతో ఇప్పుడు మరి అది చేసింది కరెక్టే కదా, సోషల్ మీడియా అన్నది న్యూట్రల్గా ఉండాలి ఎవరైనా సరే సోషల్ మీడియా అన్నట్టుగా మనకి ఈ ఆర్గ్యుమెంట్స్ రావడం మొదలుపెట్టాయి. అప్పుడు ఫేస్బుక్ ఏం చేస్తుంది, ఫేస్బుక్లో కూడా అదే కమెంట్ కదా పెట్టింది మరి యుఎస్ఏ ప్రెసిడెంట్. ఫేస్బుక్ ఏమో దీంట్లో ఏం ఇన్వాల్వ్ అవ్వట్లేదు, మేము అస్సలు పొలిటికల్ విషయాల్లో జోక్యం చేసుకోము అందనమాట. దీనికి సంబంధించి అంటే మీరు గవర్నమెంట్ అఫీషియల్స్కి వీళ్ళకి భయపడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని మరియు మీకున్న వాల్యూస్ని పోగొట్టుకుంటున్నారా అని కొంతమంది వీళ్ళని క్వశ్చన్ చేయడము, కొంతమంది మీరు చేస్తుంది కరెక్టే అన్నట్టుగా వీళ్ళని ట్విట్టర్కి సంబంధించినటువంటి చీఫ్ అన్నమాట జాక్ డోర్సీ. ఈ పర్సన్, ఇతను మనకు తెలుసు కదా మార్క్ జుకర్బర్గ్. మరి అసలు ఒక్కసారి సోషల్ మీడియా ఫ్రీడమ్స్ గురించి ఒకసారి చూద్దామండి. మన కంట్రీలో కూడా సోషల్ మీడియా రెగ్యులేషన్ అన్నటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. మరేం చేద్దాం, సోషల్ మీడియాని రెగ్యులేట్ చేద్దామా వద్దా? ఒకసారి దీని గురించి మీరు చూడాలండి, ఆలోచించండి. నెక్స్ట్ టైం దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా చెప్తాను. ఇవాళ మనకి 2 వీడియోస్ ఉన్నాయి కాబట్టి కొంచెం క్విక్గా అన్నీ కంప్లీట్ చేసేద్దాము. సోషల్ మీడియాని అసలు రెగ్యులేట్ చేయాలా వద్దా అలాంటి క్వశ్చన్ మీకు వచ్చింది ఇంటర్వ్యూలోనో మెయిన్స్లోనో ఎస్ఏలోనో అనుకోండి, ఎలా రాస్తారు? నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రాఫ్ట్ ఈకామర్స్ పాలసీ, దీనికి సంబంధించింది. మరి డ్రాఫ్ట్ ఈకామర్స్ పాలసీకి సంబంధించి DPIIT అన్నది మేము ఈ డ్రాఫ్ట్ని పబ్లిక్ డొమైన్లోకి అంటే పీపుల్ ముందు పెడతాము, సో ఆ కమెంట్స్ని వాటన్నిటిని బట్టి ఒపీనియన్ తీసుకున్నాక దాన్ని ఫైనలైజ్ చేస్తాము అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఈ కంటెక్స్ట్లో ఈ కామర్స్ అనేది అంటే దీన్ని ఎకానమీలో చదువుకుందామండి. ఈ కామర్స్కి ఇప్పటివరకు ఒక కాంప్రిహెన్సివ్ పాలసీ అనేది లేదు, సో డైమెన్షన్ వచ్చేటప్పటికి ఈ కామర్స్కి సంబంధించిన పాలసీ, ఈ కామర్స్ పాలసీ అనే దాని గురించి చదువుకుందాం. మరి లర్నింగ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అసలు ఈ కామర్స్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ కామర్స్ అంటే డైరెక్ట్గా కాకుండా ఇంటర్నెట్ మీడియం ద్వారా, ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్ కానీ మింత్రా ఇవన్నీ ఉంటాయా అమెజాన్ వీటిలో మనం కొనుక్కుంటే దాన్ని ఈ కామర్స్ అని అంటాము. అది చాలా హ్యూజ్గా గ్రో అవుతున్న సెక్టార్. మరి గ్రో అవుతున్న సెక్టార్లో దాన్ని రెగ్యులేట్ చేయాలా వద్దా, దాన్ని అసలు కంట్రోల్ చేయాలా వద్దా, మరి దానికోసం పాలసీ అన్నది ఉండాలి అని చెప్పి ఆ పాలసీని ప్రపోజ్ చేస్తాము అన్నారన్నమాట. దాంట్లో 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ గురించి మాట్లాడుతున్నారు. ఆ 2 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అన్నది మనం నెక్స్ట్ చూద్దామండి. అటు ప్రిలిమ్స్కి ఇటు మెయిన్స్కి రెండింటికి ఈ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్. ఈ కామర్స్ అంటే ఏంటి, దాన్ని అసలు రెగ్యులేట్ చేయాలా, రెగ్యులేట్ చేసే పాలసీ ఎలా ఉండాలి, అలాగంటి క్వశ్చన్స్లో మనం మెయిన్స్ అడగచ్చు అన్నమాట.
సరే ఇక్కడ గమనించండి, ఇందాక ఈ కామర్స్ అంటే ఏమనుకున్నా, ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్ ద్వారా. మరి మన ఇండియాలో ఈ కామర్స్కి సంబంధించి దాన్ని చూసుకునేటటువంటి మినిస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ ఐటీ కాదు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అంటాము. సో ఇది ఈ కామర్స్కి సంబంధించిన గైడ్ లైన్స్ని ఫార్ములేట్ చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. సరే ఇక్కడ రెండు విషయాలు. ఇప్పుడు ఈ కామర్స్ అన్నామండి, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అని తీసుకుందాం. అమెజాన్లో ఫస్ట్ మనం రిజిస్టర్ అయ్యాము. రిజిస్టర్ అయిన తర్వాత మన డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది కదా, మన క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, డేటా అడుగుతుంది, మన పేరు, ఈమెయిల్ ఐడి, మొత్తం డీటెయిల్స్ అన్నీ తీసుకుంటుంది. మరి అసలు ఆ డేటా అంటే ఏంటి, ఆ డేటాని ఈ కామర్స్ కంపెనీస్ ఏ విధంగా వాడుకోవచ్చు, ఏ పర్పస్ కోసం వాడుకోవచ్చు, మరి రైట్ టు ప్రైవసీ గోప్యత అనేది ఉందా, ఇంకా ఏ బెనిఫిట్స్ అనేవి కామర్స్కి ఉన్నటువంటి డేటా. ఇప్పుడు అమెజాన్ అనేది మన డేటాను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్ముకుంది అనుకోండి, మరి అలా చెయ్యొచ్చా. సో అసలు ఎంతవరకు యాక్సెస్ అనేది మనము ఆ పర్టిక్యులర్ కంపెనీస్కి ఇవ్వచ్చు. సరే ఒకవేళ మన డేటా వాళ్ళు అమ్ముకుంటూ ఉంటే మనకి ఎంత బెనిఫిట్స్ వాళ్ళు తిరిగి ఇవ్వచ్చు. సో అంటే ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి డేటా. ఈ కామర్స్ కంపెనీస్కి ఫస్ట్ ఉన్నటువంటి విషయం రెగ్యులేట్ చేయాల్సింది డేటా. ఆల్రెడీ మనకు దీనికి సంబంధించి గుర్తుందా, డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది పార్లమెంట్లో పెండింగ్లో ఉందండి. ఈ డేటా ప్రొటెక్షన్ బిల్ పాస్ అయిందనుకోండి, దాన్ని ఈ కామర్స్ కంపెనీస్ కూడా అప్లికబుల్ అయ్యే విధంగా చేయాలి. అది ఒకటో పాయింట్. అర్థమైందా, డేటా అనేది ఏ విధంగా ఉండాలి ఏంటని. రెండో పాయింట్ వచ్చేటప్పటికి ప్రోడక్ట్ క్వాలిటీ, ఫస్ట్ది డేటా అయితే రెండో పాయింట్ వచ్చేసి క్వాలిటీ. ఎలాగ క్వాలిటీని మెయింటైన్ చేయాలి, ఇప్పుడు మనకి చూడడానికి ఒకలా ఉంది, అక్కడ చూస్తే కొనుక్కున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్ ఒక శారీనో ఏదో కొనుక్కున్నాం అనుకోండి, ఆ తర్వాత మనకు వచ్చింది క్వాలిటీ బాగాలేకుంటే, సేఫ్టీ స్టాండర్డ్స్ సరిగా పాడలేకుంటే. సో కన్స్యూమర్ రైట్స్ అని అంటాము. సో కన్స్యూమర్ రైట్స్ మరి ఎవరు ప్రొటెక్ట్ చేయాలి, కన్స్యూమర్ రైట్ కన్స్యూమర్ కోర్ట్స్కి వెళ్ళొచ్చా, ఏ విధంగా ప్రాసెస్ అంతా అవ్వాలి. ఇలాగా డేటా, క్వాలిటీ ఈ రెండింటినీ ఫోకస్ చేసుకుంటూ ఈ కామర్స్ పాలసీ అనేదాన్ని మేము ప్రిపేర్ చేశాము. మేము కొన్ని రోజుల్లో పబ్లిష్ చేస్తాము అన్నారు. మనమేం చేద్దామంటే, ప్రస్తుతానికి ప్రిలిమ్స్ ఓరియంటేషన్లో ఇదిగో ఈ మినిస్ట్రీ కింద ఇచ్చేస్తుంది అని గుర్తుపెట్టుకుందాం. మెయిన్స్ ఓరియంటేషన్లో డేటా, క్వాలిటీ రెండు కన్సర్న్స్ అని గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడైతే ఇది రిలీజ్ చేస్తారో, ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ చేస్తారు కదా, అప్పుడు దాని గురించి ఇంకొంచెం డీటెయిల్డ్గా చదువుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోనోక్లోనల్ యాంటీబాడీ అన్నది ఏదైతే ఉందో అది కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ని బ్లాక్ చేయగలదు అలాంటి దాన్ని ఐడెంటిఫై చేశాము అంటున్నారనమాట. మరి దీని దేంట్లో చదువుకుందాం, సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికి కోవిడ్ 19కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్కి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని మేము కనుక్కున్నాము అని అంటున్నారనమాట. ఫస్ట్ యాంటీబాడీ అంటే ఏంటి, ఇంతకీ ప్రతిరక్షకాలు అంటాము. అంటే ప్రతి యాంటీజెన్కి, అది వైరస్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, మన బాడీలో వచ్చే ప్రతి యాంటీజెన్కి యాంటీబాడీ అనేది ఉంటుంది. మరి యాంటీబాడీస్లో మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటే ఏంటో మనం తెలుసుకుందాము. ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని తయారు చేయడానికి మనకి హైబ్రిడోమా టెక్నాలజీ అనేది వాడతాము. సో ఈ హైబ్రిడోమా టెక్నాలజీ అంటే ఏంటి అని తెలుసుకుందాము. నాలుగోది, మరి ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ వల్ల ఉండేటటువంటి అప్లికేషన్స్ ఏంటి, ట్రీట్మెంట్ చేయడము ఒకటి, అవి కాకుండా ఇంకేమన్నా మోనోక్లోనల్ యాంటీబాడీస్ నుంచి అప్లికేషన్స్ ఉన్నాయా, ఇవి మనం తెలుసుకుందామండి. ఇవన్నీ కూడా మనకి ప్రిలిమ్స్లో అడగచ్చు, యూపీఎస్సీలో మనకి, అదే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీలో అనుకోండి, ఈ రెండింటికి సంబంధించి మెయిన్స్ క్వశ్చన్ కూడా అడగచ్చు అన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. అసలు లింఫోసైట్స్, మనకి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయండి. మీరు కనుక కరోనా వైరస్కి సంబంధించి మనం ఇప్పటికీ రెండు కాంప్రిహెన్సివ్ వీడియోలు చేసాము, ఒకటి ది స్టోరీ ఆఫ్ కరోనా వైరస్ అని, రెండు ది స్టోరీ ఆఫ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అని. సో ఆ వ్యాక్సిన్లో నీట్గా మనకి అసలు ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, వైట్ బ్లడ్ సెల్స్ ఎన్ని టైప్స్, దాంట్లో లింఫోసైట్స్ ఏంటి, బీ సెల్స్ ఏంటి, యాంటీజెన్ ఏంటి, యాంటీబాడీ ఏంటి, అన్నీ నేర్చుకున్నామండి. సో ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో మన లైక్స్లో ది స్టోరీ ఆఫ్ కరోనా వైరస్ వ్యాక్సిన్ అని ఉందా చూడండి. లింఫోసైట్స్ అంటున్నాం. ఈ లింఫోసైట్స్ అన్నవి మనకి రెండు రకాలన్నమాట, బీ సెల్స్ అని, టీ సెల్స్ అని అంటాం. మరి ఈ బీ సెల్స్ అన్నవి మనకి ఈ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, అవి ఇలా ఉంటాయి, ఇది బీ సెల్.
ఈ బి సెల్ అన్నది యాంటీబాడీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ యాంటీబాడీ అనేది ఇదిగో పర్టికులర్ యాంటీజెన్ని వెళ్ళి దీన్ని బ్లాక్ చేస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూస్తే పాలిక్లోనల్ యాంటీబాడీ అంటే ఇది యాంటీబాడీ టైప్ 1, ఇది యాంటీబాడీ టైప్ 2, ఇది యాంటీబాడీ టైప్ 3, ఇలా రకరకాలుగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మన వైట్ మన బ్లడ్లో ఉంటాయి, అవన్నీ వెళ్ళి యాంటీజెన్ని అటాక్ చేస్తాయి. కానీ ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే మనకి దాని మీద పనిచేసేటటువంటి యాంటీబాడీ. అంతేనా, ఒక యాంటీజెన్కి ఒకటే యాంటీబాడీ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా వచ్చి బైండ్ అవుతాయి. సో అప్పుడు ఇదిగో బ్లూ కలర్లో ఉందా, దాన్ని న్యూట్రలైజింగ్ యాంటీబాడీ అంటాము. మిగిలిన అదర్ యాంటీబాడీస్ ఉన్నాయా, ఇవన్నీ ఉన్నాయా, ఇవన్నీ బైండింగ్ యాంటీబాడీస్ అంటాం. జస్ట్ బైండ్ అవుతాయి అంతే, ఇది న్యూట్రలైజింగ్ యాంటీబాడీ. తేడా అర్థమైందా, డిఫరెన్స్ రెండింటికి మధ్య డిఫరెన్స్ అనేది ఉందండి. సరే ఇక్కడికి వచ్చేయండి. ఈ మనం ఎందుకు మరి ఓన్లీ ఈ యాంటీబాడీస్ని ఎందుకు తయారు చేయకూడదు? అలా ఒక సింగిల్ మాత్రమే ఉంటే, సింగిల్ టైప్ మాత్రమే ఉంటే దాన్ని మోనోక్లోనల్ యాంటీబాడీ అంటాం. ఎలా తయారు చేస్తాము? దానికి మన దగ్గర ఒక టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీ పేరే హైబ్రిడోమా టెక్నాలజీ. ఈ హైబ్రిడోమా టెక్నాలజీ ఎలా పనిచేస్తుందండి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ర్యాట్ ఉంది, దానికి ఒక యాంటీజెన్ ఇచ్చాం, దాంట్లో యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి, స్ప్లీన్ ప్లీహం అంట. సో మనము ఈ యాంటీబాడీస్ని తీసుకెళ్ళి, యాంటీబాడీ సెల్స్, యాంటీబాడీ అంటే బీ సెల్స్, దీన్ని తీసుకెళ్ళి మైలోమా సెల్స్, మైలోమా సెల్స్ అనేవి క్యాన్సరస్ సెల్స్ అనమాట, టకటకటకా గ్రో అవుతాయి. సో ఆ రెండింటితో ఫ్యూజన్ చేస్తే ఆ టెక్నాలజీనే హైబ్రిడోమా టెక్నాలజీ అంటాము. అలా ఫామ్ అయినటువంటి వాటినే హైబ్రిడోమాస్ అంటాం. మనం వాటి నుంచి మనకేం కావాలో స్పెసిఫిక్ సెల్స్ని సపరేట్ చేసి దాని నుంచి యాంటీబాడీస్ని సెగ్రిగేట్ చేస్తాం. ఇదిగో ఇలా సెల్స్ ఉంటాయా, దానిపైన యాంటీబాడీస్ ఉంటాయి, వాటిని సెగ్రిగేట్ చేసుకుంటాము. ఇప్పుడు దీన్ని పేషెంట్కి ఇచ్చామనుకోండి, ఏమవుద్ది, ఆ పేషెంట్ రికవర్ అవుతాడా లేదా? సో అట్లా పేషెంట్ రికవరీకి ఈ పర్టికులర్ కోవిడ్ 19కి సంబంధించి మోనోక్లోనల్ యాంటీబాడీస్ని మేము కనుక్కున్నాము అన్నట్టుగా ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చెప్పడం జరిగింది. హైబ్రిడోమా టెక్నాలజీ అంటే ఏంటో ఇవన్నీ క్లారిటీ వచ్చేసినాయా? సరే ఇక్కడ గమనిద్దాం రండి. ఇక్కడ ఇందాకన్నారా మేము డెవలప్ చేసాము సార్స్ వైరస్, కానీ అప్పట్లో డెవలప్ చేసాము, అవే యాంటీబాడీస్ ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి అన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా మోనోక్లోనల్ బాడీస్, మోనోక్లోనల్స్ అనేవి హైబ్రిడోమా సెల్స్, బీ సెల్స్ నుంచి తయారు చేస్తాము. ఇందాక మనం అనుకున్న ప్రాసెస్ అంతా ఇక్కడ ఇచ్చారు. సరే మరి మోనోక్లోనల్ యాంటీబాడీస్ యొక్క అదర్ అప్లికేషన్స్ ఏంటి? ఇప్పుడు మనము ఏదన్నా ఒక బ్లడ్ టెస్ట్ చేయాలండి, ఆ పర్టికులర్ పర్సన్లో ఈ యాంటీబాడీ ఉందా లేదా, ఈ పర్టికులర్ వైరస్ యొక్క యాంటీజెన్ ఉందా అని టెస్ట్ చేయాలి. అలాగ మనము యాంటీబాడీ యాంటీజెన్ టెస్ట్ చేయాలి అన్నప్పుడు మనకి శాంపుల్ యాంటీబాడీస్ ఉండాలి కదా, వాటిని మోనోక్లోనల్ వీటి ద్వారా తయారు చేస్తాము. అంటే డయాగ్నోసిస్లో దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటామన్నమాట. ఇందాకన్నట్టు ట్రీట్మెంట్లో ఏదైనా ఒక వ్యాధికి ట్రీట్మెంట్, ఇది ప్యాసివ్ ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది. మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవ్వకుండా మన బాడీ బయట ప్రొడ్యూస్ అయ్యాయి. సో ప్యాసివ్ ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అలా ట్రీట్మెంట్ కోసం, డయాగ్నోసిస్ కోసం కొన్ని రకాలైనటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ టెస్టింగ్, ఫుడ్ హైజీన్ టెస్టింగ్ అంటాము. సో ఫుడ్లో టాక్సిన్ టెస్టింగ్ ఇవన్నీ చేయడానికి కానివ్వండి. ఇలా రకరకాలుగా మనం ఈ పర్టికులర్ మోనోక్లోనల్ యాంటీబాడీస్ని వాడతాము. వాడేటటువంటి టెక్నాలజీ ఏంటి అండి, హైబ్రిడోమా టెక్నాలజీ. సరే 31కి సంబంధించిన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి లోకస్ట్. ఈ లోకస్ట్ గురించి మనం చాలా చదువుకున్నామండి. సో ఇది జస్ట్ ఒక అప్డేట్ మాత్రమే, దీన్ని మనం జియోగ్రఫీలో చదువుకుంటాము, అదేవిధంగా మనం మన డిజాస్టర్ మేనేజ్మెంట్లో చదువుకుంటాము. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికీ లోకస్ట్, ఈ లోకస్ట్ అటాక్ అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి అన్నమాట. ఇక్కడ మనము రెండు వీడియోస్లో లోకస్ట్ గురించి చదువుకున్నాం అనుకున్నాం కదా, ఒకసారి దానికి వెళ్ళి చూసుకుంటారా? ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఇథియోపియా, ఎరిట్రియా, జిబౌతి, సోమాలియా, వీటి నుంచి ఎక్కువగా మనకి ఈ నాలుగుటిని కలిపి, ఈ నాలుగు ఉన్నాయే వాటన్నిటినీ కలిపి హార్న్ ఆఫ్ ఆఫ్రికా అని అంటాం. సో ఈ హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి అక్కడ బ్రీడ్ అయ్యి ఇక్కడికి వచ్చి, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళి, ఇక్కడి నుంచి ఇలా ఇండియాకి వస్తున్నాయని చదువుకున్నాం కదా, ఒకసారి అన్నీ రివిజన్ చేసుకుంటారా అండి? ఏమేమి చదువుకోవాలి దీంట్లో? లోకస్ట్ అంటే ఏంటి, అసలు ఎలా స్ప్రెడ్ అవుతుంది లోకస్ట్ అన్నది, రీజన్స్ ఏంటి, దాంట్లో ఇండియన్ ఓషన్ డైపోల్ అన్నది ఎంతవరకు దీనికి ఒక ఫ్యాక్టర్ అవ్వచ్చు, దీనికి తీసుకోవాల్సిన మెజర్స్ ఏంటి, తీసుకున్న మెజర్స్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, ఇవన్నీ మనము
చాలాసార్లు రిపీటేటివ్గా లాస్ట్ 1 వీక్లో చదువుకున్నాం కాబట్టి ఒక్కసారి రివిజన్ చేసుకోవాలి. కొత్త స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు వీడియో కింద టైమ్ లైన్ అనేది టైం స్టాంపింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అది మీరు చెక్ చేసుకుంటే మీకు ఆ వీక్లో మనం అది కవర్ చేసామా లేదా అని అలా చూసుకోవచ్చు మీరు. సరే మరి వాళ్ళ ఆర్టికల్స్ మొదలు పెడతామా. 1 జూన్కి సంబంధించిన ఆర్టికల్స్. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అప్డేట్ అండి, కోవిడ్ 19కి సంబంధించిన అప్డేట్ మాత్రమే. సో ఇప్పుడే ఇంకా జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా, అన్లాక్ పీరియడ్ మొదలైంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. సో అన్లాక్ ఎలా చేస్తున్నారు, ఏంటి మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఏం జరుగుతుంది ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి అంతే. నెక్స్ట్ ఆర్టికల్ గమనించండి, పార్లమెంట్లో, నేపాల్ యొక్క పార్లమెంట్లో కొత్త మ్యాప్ ఏదైతే నేపాల్ తీసుకొని వచ్చి మన కాలపాని ప్రాంతం కలుపుకొని కొత్త మ్యాప్ తీసుకొచ్చింది కదా, దానికి అమెండ్మెంట్ చేస్తూ పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అని అంటున్నారన్నమాట. మరి దీన్ని మనం దేని కింద చదువుకుందాం, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. కాన్సెప్ట్ వచ్చేటప్పటికి ఇండియా నేపాల్ రిలేషన్స్ అన్న కంటెక్స్ట్లో చదువుకుంటాము. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటి ఉందండి, వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్లో మ్యాప్ అంటే వాళ్ళ మ్యాప్ ఇది అని ఉంటుంది చూసారా, దాన్ని అప్డేట్ చేస్తూ ఎగ్జిస్టింగ్ మ్యాప్ ప్లేస్లో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. దాంట్లో వాళ్ళు ఏమంటున్నారు, ఇదిగో లింపుదార్యా అనేటటువంటి ప్లేసు, లిపు లేక్, కాలపాని ఈ మూడు కూడా మా నేపాల్లో పార్టే అంటున్నారు. ప్రస్తుతానికి ఆ ఏరియా మన పితోర్గర్ అనేటటువంటి డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ఉత్తరాఖండ్లో ఉంది, కానీ నేపాల్ వచ్చేసి మాలో మా దాంట్లో ఉంది. హిస్టారికల్ డాక్యుమెంట్స్ చూడండి, సుగాలి ట్రీటీ చూడండి అంటున్నారు. మనం ఒక్కసారి రివిజన్ చేసుకుందామా, సుగాలి ట్రీటీ అంటే ఏంటో రివిజన్ చేసుకుందామా. దీనికి సంబంధించి చాలా కాంప్రిహెన్సివ్ వీడియో ఇండియా నేపాల్ రిలేషన్స్ గురించి మనం చేయడం జరిగిందండి, అదొక్కసారి మనం చూసుకోవాలి. చాలా 1/2 అవర్ వరకు చాలా డీటెయిల్డ్ వీడియో చేయడం జరిగింది. సరే ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకుందాం, అదేంటి, మదేశీ అని అన్నారు ఈ పదం. ఆ మదేశీ అంటే ఏంటి, నేపాల్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో ఇలా ఉంటుంది నేపాల్ అనేది, దాంట్లో ఈ లాస్ట్ కింద ప్రాంతం ఉందే అది తరాయి. తరాయి అంటే అక్కడ కొంచెం చిత్తడిగా ఉంటుందన్నమాట. ఈ హిమాలయాస్ నుంచి వచ్చేటటువంటి ఈ నదులు ఏవైతే వాటర్ ఎంత తీసుకొస్తాయో అక్కడ గులకలు రాళ్ళలాగా చిత్తడిగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని తెరాయి ప్రాంతము అని అంటాము. సో ఇక్కడ ఇది మన ఇండియాకి ఇటు సైడ్ అంతా ఇంకా మన యూపీ బీహార్ ఇవి ఉంటాయన్నమాట. సో తరాయి ప్రాంతం అన్నది మన దాంట్లోనూ వాళ్ళ దాంట్లోనూ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీ పేరు మదేశీ. ఈ మదేశీ కమ్యూనిటీ కొంచెం ఇండియాకి ఫేవర్గా ఉంటారన్నమాట. సో వీళ్ళ మధ్యలో రిఫ్ట్ అనేది మొదలైంది ఈ కంటెక్స్ట్లో అన్నట్టుగా చెప్తున్నారు. ఒకసారి మ్యాప్ ఓపెన్ చేసుకొని మ్యాప్ని చూసుకోవాలి, మదేశీస్ ఏమో లేదు అలా ఎలా మారుస్తారు మీరు మ్యాప్ని అన్నట్టుగా వాళ్ళు కొంచెం ఇండియాకి సపోర్టివ్గా ఉన్నారు. దాంతో ఇంకా అక్కడ గొడవ, అదేంటి మీరు నేపాలీస్ అయి ఉండి ఇండియాకి ఎలాగా ఇచ్చేస్తారు అని. ఒకసారి గమనించి చూడండి, మన దేశంలో చాలామంది నేపాలీస్, నేపాలికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా, అవునా. సో మన ఆర్మీలోనూ ఇప్పుడు ఈ మన గూర్ఖా అని అంటూ ఉంటారు, గూర్ఖా అనే వాళ్ళు పేరు అందరికీ వినే ఉంటామా, గూర్ఖా రెజిమెంట్ అనేది కూడా ఉంది మనకు ఆర్మీలో. మరి అలాంటి కంటెక్స్లో మనము పెద్ద గొడవలాగా వెళ్లకుండా రెండు దేశాలు బైలేటరల్గా దీన్ని సాల్వ్ చేసుకోగలగాలి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇంటాలరెన్స్ అంటే జ్యుడిషియరీని చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు. జ్యుడిషియరీ తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి టాలరెన్స్ అనేది, సహనం అనేది లేకుండా పోతుంది జనాల్లో, ఎస్పెషల్గా ఈ సోషల్ మీడియా పెరిగే కొద్దీ అని అంటున్నారన్నమాట. అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఇంతకీ పాలిటీలో, జ్యుడిషియరీ మరియు జ్యుడిషియరీ యొక్క రోల్ ఏంటి అన్నది మనం చూద్దామండి. సో జ్యుడిషియరీ అన్నది జ్యుడిషియరీ జ్యుడిషియల్ ఫంక్షన్ అందాము. సోషల్ మీడియా ఈ లింక్ ఎట్లా అన్న చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఈ సోషల్ మీడియాలో మేము ఇచ్చిన ప్రతి జడ్జిమెంట్కి దాన్ని వక్రీకరిస్తున్నారు అని అంటున్నారు. సో దీంతో ఆ టాలరెన్స్ అనేది తగ్గిపోయింది, ఫేక్ న్యూస్ అవన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కానీ దాన్ని మిస్ఇన్ఫర్మేషన్ని ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయడానికి కాదు అన్నట్టుగా చెప్తున్నారు. ఇంతకీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి, ఇంతకీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా హక్కు, స్వేచ్ఛగా మాట్లాడే హక్కు అనేది ఉందన్నమాట. ఆర్టికల్ 19(1)(a) ఏదైతే ఉందో అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతుంది, కానీ దాని మీనింగ్ ఇష్టం వచ్చిన న్యూస్ నోటుకొచ్చింది రాయడమా, కాదు. దానికంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ లిమిట్స్లో అవి ఉండాలి. మిస్ఇన్ఫర్మేషన్, తప్పుడు ఇన్ఫర్మేషన్ని కానీ ఫేక్ న్యూస్ని కానీ స్ప్రెడ్ చేయొద్దు
అన్నట్టుగా చెప్తూ, ఇదిగో జ్యుడిషియరీ తీసుకునే ప్రతి డెసిషన్కి వీళ్ళిలాగా అడ్డొస్తున్నారు, ప్రతిసారి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, దానివల్ల జ్యుడిషియల్ ఇండిపెండెన్స్, సో ఏం చేస్తున్నా కూడా మాకు ఇబ్బందిగా ఉంటుంది కొన్నిసార్లు, జ్యుడిషియల్ ఇండిపెండెన్స్కి కొన్నిసార్లు వీళ్ళు ఆటంకం కలిగిస్తున్నారు అన్నట్టుగా అన్నారు. అసలు ఏంటి ఆ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ చూద్దామా? సరే, అసలు ఆ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అంటే ఏంటో చూద్దాం. మనకి జ్యుడిషియరీ, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ ఇవన్నీ ఉన్నాయా? మరి జ్యుడిషియరీ అనేది న్యాయం చెప్పాలి, అవునా? కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేయడంలోనూ, కాన్స్టిట్యూషనల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడంలోనూ, వల్నరబుల్ సెక్షన్స్ని ప్రొటెక్ట్ చేయడంలోనూ జ్యుడిషియరీ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి దానికంటూ ఇండిపెండెన్స్ ఇవ్వడానికని చెప్పి చాలా ప్రొవిజన్స్ అనే ఉన్నాయన్నమాట. ఆ ప్రొవిజన్స్లో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, ఈ పేరు ఎప్పుడన్నా విన్నారా? అంటే సుప్రీంకోర్టు కానీ ఏదైనా కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని తప్పు పడితే, దాన్ని అన్డ్యూగా క్రిటిసైజ్ చేస్తే దాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అంటాము. దాని యొక్క అపాయింట్మెంట్ ప్రాసెస్లోనూ, రిమూవల్ ప్రాసెస్లోనూ దానికంటూ కొంత ఇండిపెండెన్స్ అనేది ఉంది. ఇప్పుడు కొలీజియం సిస్టమ్ అని విన్నారా ఎప్పుడైనా? కొలీజియం సిస్టంలో ఎవరెవరిని అపాయింట్ చేస్తారు? జ్యుడిషియరీ జ్యుడిషియరీని అపాయింట్ చేసుకుంటుంది. ప్లస్ దాని యొక్క టెన్యూర్, పదవీ కాలం కానివ్వండి, శాలరీ కానివ్వండి, ఇవి జ్యుడిషియరీ ఒకసారి అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళకి డిసడ్వాంటేజెస్గా ఉండే విధంగా మార్చకూడదు. సో ఇలాగా డిఫరెంట్. ఇంకా జ్యుడిషియల్ రివ్యూ అని ఉంది. ఇప్పుడు ఒకసారి ఏమైందంటే, పార్లమెంట్ అనేది, అంటే లెజిస్లేచర్ అనేది మనకి ఏం చేసింది, ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. ఏమని? ఇదిగో ఈ విధంగా జ్యుడిషియరీని అపాయింట్ చేస్తాము అని చెప్పి దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అన్న పవర్ యూజ్ చేసి ఇది కొట్టేసింది జ్యుడిషియరీ. ఇలాగా జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే అదే లేకుంటే కాన్స్టిట్యూషన్కి విలువేముంది? అదే లేకుంటే న్యాయం ఎక్కడుంటుంది? అందుకని చెప్పి జ్యుడిషియరీ అనేది భయాన, ఎవరికి భయంతో కానీ ఫేవర్తో కానీ, ఫియర్ ఆర్ ఫేవర్ లేకుండా వర్క్ చేయాలి అని చెప్పి ఈ జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ కోసం ఇవన్నీ తీసుకొచ్చాం. మీరేమో మా మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో బురద జల్లుతున్నారు. ఈ సోషల్ మీడియాలో బురద జల్లడం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది అన్నట్టుగా ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. దీన్ని కంట్రోల్ కూడా చేయలేకున్నాము, అది వాళ్ళ బాధ, కంట్రోల్ కూడా చేయలేకున్నాము. సో దీన్ని మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని అడిగే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పెద్దగా మనం ఏం చదువుకోవాల్సిన అవసరం లేదండి, బట్ ఓవర్ వ్యూ చెప్తాను చూడండి. చైనాలో జీ జిన్పింగ్, సో ఓకే దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుందాము. డైమెన్షన్ వచ్చేటప్పటికీ చైనా పాలిటిక్స్, వాళ్ళ యొక్క పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది అన్న దాని గురించి చూద్దాం. సరే, ఇక్కడ చూస్తే వాళ్ళకి మావో జెడాంగ్ అనేటటువంటి ఫేమస్ లీడర్ అనమాట. అతను కాకుండా డెంగ్ జియోపింగ్ అనే పర్సన్. సో మావో వచ్చేసి కమ్యూనిస్ట్ రెవల్యూషన్ ద్వారా ఆ దేశాన్ని చాలా సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లగా, డెంగ్ జియోపింగ్ ఆ కంట్రీని ఓపెన్ చేసి, అంటే ఎకానమీని ఓపెన్ చేయడం ద్వారా డెవలప్మెంట్, ఇప్పుడు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇవంతా చూస్తున్నారో అదంతా కూడా డెంగ్ జియోపింగ్ అనేటటువంటి ఈ పర్టికులర్ లీడర్ నేతృత్వంలో వచ్చింది. తర్వాత వాళ్ళంత ఫేమ్ అవ్వాలి అన్నట్టుగా ఈ జీ జిన్పింగ్ ట్రై చేస్తున్నప్పటికీ కూడా, సో ఈయన టైంలో వచ్చినటువంటి చాలా, ఇప్పుడు చూడండి ఎకానమీ స్లోడౌన్ కానివ్వండి, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పేరు కానివ్వండి, ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. వాళ్ళ దేశంలో కూడా ఆయన ఎవరు అపోజ్ చేస్తే వాళ్ళందరినీ జైల్లో వేయడము, పదవుల నుంచి తీసేయడము అలా చేయడంతో చాలామందికి ఆయన మీద అపోజిషన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ పర్టికులర్ క్రైసిస్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోతే ఖచ్చితంగా జీ జిన్పింగ్ యొక్క పొలిటికల్ భవితవ్యమే క్వశ్చన్లో ఉంది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. సో ఓవరాల్గా వీళ్ళు ఉన్నారు, వీళ్ళ టైంలో ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం ఈ ఆర్టికల్, అంతేకాని ఎగ్జామ్లో ఎక్కడ ఇది రాయము. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనే దానికి సంబంధించిందనమాట. ఇది కూడా మనం చాలాసార్లు చదివిందే అన్నమాట. సో దీన్ని మనం దేని కింద చదువుకుందాం? ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ప్లస్ ఇంటర్నల్ సెక్యూరిటీలో చదువుకుందాం. డైమెన్షన్ వచ్చేటప్పటికి ఇండియా చైనా బార్డర్ డిస్ప్యూట్ అన్న కాన్సెప్ట్ కింద మనం చదువుకుంటాం. సరే, ఇక్కడ ఏమేమి చెప్తున్నారు? ఎల్ఏసీ, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇది ఎవరెవరికి మధ్య ఉన్నటువంటి బార్డర్ అండి? టెంపరీ బార్డర్. ఇది ఇండియా చైనాకు మధ్య ఉన్నటువంటి టెంపరీ బార్డర్. మామూలుగా మనకి ఈ ఈస్టర్న్ సెక్టార్ లదాఖ్లో ఉన్నటువంటి పర్టికులర్ ప్రాంతంనే మనం ఎల్ఏసీ అంటాం. మిగిలిందంతా కూడా ఎల్ఏసీ అనము టెక్నికల్గా. సో ఈ ఎల్ఏసీలో మనకున్నటువంటి ప్రాబ్లం ఏంటి? మనము ఎప్పటి నుంచో 1993 నుంచి అగ్రిమెంట్స్ చేసుకుంటూ వస్తున్నాం. 2013లో కూడా అసలు ఏ విధంగా ఇలాంటి వాటి దగ్గర ఉండాలి అని, కానీ క్లారిటీ,
సో ఆ క్లారిటీ అన్నది మిస్ అవ్వడం వల్ల ప్రతిసారి ఇక్కడ మనకి ఇబ్బంది వస్తూ ఉంటుంది. వాళ్ళు ఇటు సైడ్కి వాళ్ళు అటు సైడ్కి వచ్చారనుకోండి, ఇలా ఇబ్బంది అవుతూ ఉంది. సో ఈ కంటెక్స్ట్లో మనము మ్యాప్ డిప్లొమసీ అంటారు. చైనా ప్రతిసారి ఏం చేస్తూ ఉంటుంది, మ్యాప్ని మార్చేసి ఇదిగో ఇది మాదే అని చెప్తుంది. ఈ మ్యాప్ డిప్లొమసీ ఇవన్నీ కాకుండా కూర్చొని లీడర్స్ మాట్లాడుకొని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ బార్డర్ డిస్ప్యూట్ని సాల్వ్ చేసుకోవాలి. దీని గురించి కూడా మనం కాంప్రిహెన్సివ్ వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూడాలండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటున్నాం. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్కి సంబంధించి దీన్ని స్టార్ట్ చేయాలి ఇండియాలో, ఇప్పుడున్నదే రైట్ టైం అని అంటున్నారన్నమాట. అసలు ఏంటి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే, అసలు దీని దేని కింద చదువుకుందామండి, ఎకానమీ కింద చదువుకుందాము, సోషల్ జస్టిస్ కిందను చదువుకుందాము. దీంట్లో డైమెన్షన్ వచ్చేసి ఆ కాన్సెప్ట్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. సరే ఇక్కడ ఏమేమి నేర్చుకుందాం, యూబీఐ అసలు అంటే ఏంటి, యూబీఐకి సంబంధించి అడ్వాంటేజెస్ ఏమున్నాయి, డిసడ్వాంటేజెస్ ఏమున్నాయి, ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలి మనం దాన్ని. మూడోది వేరే దేశాలు కేస్ స్టడీస్ ఏమన్నా ఉన్నాయా, ఎవరైనా యూబీఐని ఇలాంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఇవి మనం చూద్దామండి. సరే అసలు యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటి, యూనివర్సల్ అంటే అందరికీ, బేసిక్గా అంటే మినిమం ఇన్కమ్ అనేది ఇవ్వాలి, అంటే కొంత మనీ అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే యూనివర్సల్గా అందరికీ కూడా కొంత మినిమం ఇన్కమ్ వచ్చే విధంగా మనీ ట్రాన్స్ఫర్ చేయడాన్ని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటారు. జనరల్గా ఇవి అన్కండిషనల్ అన్నమాట. ఇదిగో ఇలా ఉంటేనే ఇస్తాం, ఇప్పుడు ముసలి వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి, సో అది కండిషనల్, వాళ్ళ ఏజ్ ఇవన్నీ చూసి. ఇక్కడ అన్కండిషనల్ అన్నమాట, కండిషనల్గా కాకుండా అన్కండిషనల్గా ఇవ్వడమే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. కాకపోతే కొన్ని కంట్రీస్లో కండిషనల్గా కూడా చేస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ కెన్యా, బ్రెజిల్, ఫిన్లాండ్, స్విట్జర్లాండ్, వీటిలో యూబీఐ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేటటువంటి కాన్సెప్ట్ని అయితే ముందుకు తీసుకొచ్చారు. మరి దీనికి ఇది ఎందుకు మంచిదని కొంతమంది అంటున్నారు, ఎందుకు వద్దు అని కొంతమంది అంటున్నారో చూద్దామా. ఫస్ట్ ఫర్ అంటే సపోర్ట్ ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూడండి. పావర్టీ తగ్గుతుంది, పీపుల్ దగ్గర డబ్బులు ఉంటాయి, వాళ్ళు దాన్ని స్పెండ్ చేసుకుంటారు, బెటర్గా టార్గెట్ చేయొచ్చు, వాళ్ళకి అది ఇన్సూరెన్స్ లాగా పనిచేస్తుంది, ఏదన్నా సడన్గా మనీ లేకుంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వస్తుంది, సైకలాజికల్గా కూడా ఎస్ కొంచెం ఉన్న డబ్బులు ఉంది ఇంక నెక్స్ట్ ఏదన్నా చేద్దాం అన్నట్టుగా ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్గా ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఎందుకని సబ్సిడీస్ అన్నీ తీసేసి డబ్బులే ఇచ్చేద్దాము అన్నట్టుగా అన్నమాట. కానీ కొంతమంది వద్దు అంటున్నారు, ఎందుకని జెండర్ డిస్పారిటీ అనేది పెరుగుతుంది క్యాష్ ఇవ్వడం వల్ల వాళ్ళ చేతిలో, పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ అంటే ఎకానమీలో కష్టమవుతుంది, కాన్స్పిక్యుయస్ స్పెండింగ్ అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ సబ్సిడీ పీడిఎస్ని తీసేసి డబ్బులు ఇచ్చారనుకోండి, మరి దాన్ని ఫుడ్ కోసమే ఖర్చు పెడతారనే ఉంది, బ్యాంకింగ్ సిస్టమ్ మీద స్ట్రెస్ పెడుతుంది. సో ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని కొంతమంది అంటున్నారు. మరి అసలు ఈ కాన్సెప్ట్ ఎలా మొదలైంది, ఎలా ఎవాల్వ్ అయింది, మనకి 1938 నుంచి మినిమం ఇన్కమ్ స్టాండర్డ్స్ అనే వాటిని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి టైంలో ఈ ఇన్కమ్ స్కీమ్స్ అనేవి చాలా కంట్రీస్ పైలట్ ప్రాజెక్ట్లో మొదలుపెట్టుకుంటూ వచ్చాయన్నమాట. మనకి 2011-12లోనే మన మధ్యప్రదేశ్లోనూ దీన్ని స్టార్ట్ చేశారు పైలట్ ప్రాజెక్ట్గా. ఎకనామిక్ సర్వే కూడా యూనివర్సల్ బేసిక్ ఇన్కమే, అన్ని అన్కండిషనల్గా కాకుండా అట్లీస్ట్ విమెన్ అకౌంట్లోకి వచ్చేలాగా ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు చూసారా ప్రధానమంత్రి జన్ధన్ అకౌంట్స్లోకి వచ్చే విధంగా చేయండి అని చెప్పి 500 రూపాయలు 3 నెలలు చేస్తున్నారే, అది కండిషనల్, కాకపోతే విమెన్ అందరిగా మాత్రమే, యూనివర్సల్ కాదనమాట, ఓన్లీ విమెన్ జెండర్ని టార్గెట్ చేస్తున్నారు. ఇలాగ ఆల్రెడీ కొన్ని యూబీఐ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మన ఇండియాలో కూడా ఇప్పుడు తీసుకొని రావాలి, చాలామంది వెనుకబడి ఉన్నారు అన్నట్టుగా మనం ఇందాక ఆర్టికల్లో చెప్పడం జరిగిందండి. ఇది ఒకసారి చూసుకోవాలి, మెయిన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్నమాట. ఈ కేస్ స్టడీస్ గుర్తుపెట్టుకోవాలి, కొన్నైనా ఎగ్జామ్లో రాయడానికి నీట్గా ఉంటాయి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది స్పేస్ ఎక్స్ అనేటటువంటి కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అనేది ISS ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇక్కడికి 2 వ్యోమగాముల్ని పంపించడం జరిగింది అంటున్నారు. మరి దీనికి సంబంధించి దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ టెక్నాలజీ అన్న దాని కింద చదువుకుందామండి. డైమెన్షన్ వచ్చేటప్పటికి మ్యాన్డ్ స్పేస్ మిషన్, హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించేటటువంటిది. సో ఈ మ్యాన్డ్ స్పేస్ మిషన్కి సంబంధించి ఇక్కడ ఏం జరిగిందో మనం ఒకసారి తెలుసుకుందామండి. ఫస్ట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి డ్రాగన్ క్రూ అనే పదం ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్
డ్రాగన్ క్రూ అనేది తెలుసుకుందాము. రెండోది అసలు ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ ఏంటో తెలుసుకుందాము. ఇప్పటికే ఎన్నోసార్లు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వాళ్ళు పంపించారు కదా హ్యూమన్స్ని, దీంట్లో స్పెషాలిటీ ఏముందో తెలుసుకుందాము. ప్రజెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటో చూద్దాము. సరే ఇక్కడ చూద్దామా. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ స్పేస్ ఎక్స్ అన్నది ఒక ప్రైవేట్ కంపెనీ. ఈ ప్రైవేట్ కంపెనీ ఏం చేసింది, ఇక్కడ ఉండేటటువంటి క్రూ మాడ్యూల్ అని అంటాము. సో ఈ క్రూ మాడ్యూల్ అంటాం మనుషులు వెళ్ళేటటువంటి మాడ్యూల్, దాన్ని మాత్రమే డెవలప్ చేసింది స్పేస్ ఎక్స్. డెవలప్ చేసింది క్రూ డ్రాగన్ అనేది ఏదైతే ఉందో అది ఓన్లీ ఆ పైన ఉండేటటువంటి పార్ట్ మాత్రమే. దీన్ని మనం లాంచ్ వెహికల్ అంటాము. ఈ లాంచ్ వెహికల్ అన్నది నాసా, యుఎస్ఏ యొక్క స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ అన్నమాట. సో లాంచ్ వెహికల్ అనేదేమో గవర్నమెంట్ది, ఫాల్కాన్ నైన్ అన్నది మనకి గవర్నమెంట్ది. క్రూ డ్రాగన్ అన్నది మాత్రమే స్పేస్ ఎక్స్ అనేటటువంటి ఎలన్ మస్క్కి సంబంధించిన కంపెనీ. సో వాళ్ళు చేశారు, దీన్ని పంపించగానే ఈ క్రూ మాడ్యూల్ మాత్రమే ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటారు. ఇది మనకి మన భూమి నుండి 400 కిలోమీటర్ల ఎత్తులో మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. దీంట్లో మనుషులు ఉంటారు. సో దీంట్లోకి వెళ్ళి పర్టికులర్ ఈ స్పేస్ ఈ క్రూ మాడ్యూల్ అనేది డాక్ అయింది, అంటే దాంతో కాంటాక్ట్ని ఏర్పరచుకొని దీంట్లోంచి ఆ పర్టికులర్ దీంట్లోకి ఈ మనుషులు వెళ్ళారు అని చెప్తున్నారన్నమాట. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటే అర్థమైందా? సో అయితే ఇప్పుడు ఎలన్ మస్క్ వీళ్ళు సంబంధించినటువంటి స్పేస్ ఎక్స్ కంపెనీ ఉందే, వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే నెక్స్ట్ వచ్చేటటువంటి కొన్ని సంవత్సరాల్లో హ్యూమన్స్ని కమర్షియల్ స్పేస్ ట్రావెల్ అంటే టూరిజంకి వీటికి కూడా పంపిస్తాము. అది వాళ్ళ యొక్క మేజర్ ఎయిమ్ అన్నమాట. నాసా వీళ్ళేమో మేము సైంటిఫిక్గాను వీటన్నిటి కోసము అంటే, వాళ్ళు లేదు మేము కమర్షియల్ పర్పస్ కూడా పంపిస్తాము అన్నట్టుగా టెస్ట్ చేస్తున్నారు. దీది వీళ్ళ యొక్క అంటే యుఎస్ఏకి సంబంధించి ఇంతకుముందు స్పేస్ షటిల్ అనే ఉండేవండి, కొలంబియా స్పేస్ షటిల్స్ అని రకరకాలుగా, అంటే హ్యూమన్స్ని తీసుకెళ్లడం మళ్ళీ తీసుకొని రావడం, దాన్ని స్పేస్ షటిల్స్ అంట, అవి ఉండేవి. అయితే రెండు వేల పదకొండు నుంచి ఆ స్పేస్ షటిల్స్ అనేవి యుఎస్ఏ ఉపయోగించట్లేదు. ప్రస్తుతానికి ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి ఎవరైనా వెళ్ళాలి అంటే వాళ్ళు రష్యాకి సంబంధించినటువంటి స్పేస్ షటిల్స్నే వాడుతున్నారు. 2011 తర్వాత ఫస్ట్ టైం యుఎస్ఏ నుంచి అంటే 9 సంవత్సరాల గడువులో యుఎస్ఏ నుంచి ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా ఈ స్పేస్ మాడ్యూల్ అనేది వెళ్ళడం జరిగింది. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి, మనకి చిత్రా జీన్ ల్యాంప్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఆల్రెడీ వీళ్ళు తయారు చేయడం జరిగింది. మన శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వీళ్ళు తయారు చేయడం జరిగింది. ఈ ఆర్టీపీసీఆర్ మనం ఏదైతే ఈ కరోనా వైరస్ని గుర్తించడానికి వాడుతున్న టెస్ట్ ఉందే, దానికి ఇండిజినస్గా కిడ్నీ వీళ్ళు డెవలప్ చేయడం జరిగిందనమాట. మరి వీళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీని తీసుకొని మేము వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తాము కిట్స్ని అన్నట్టుగా టాటా సన్స్ కంపెనీ అనేది ముందుకు రావడం జరిగింది. మరి దీన్ని సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుందామా. దీన్ని కోవిడ్-19కి సంబంధించి టెస్ట్ కిట్స్ అనే వాటికి సంబంధించి చదువుకుంటామన్నమాట. లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, మరి పర్టికులర్గా చిత్రా టెస్ట్ జీన్ ల్యాంప్ అంటే ఏంటి, ఇంకా ఇంతకీ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటే మనం ఇక్కడ డిఎన్ఏ ఆర్ఎన్ఏ, మామూలుగా డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ అయితే దాని ట్రాన్స్క్రిప్షన్ అంటాము, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటున్నాము, అంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏని తయారు చేసుకోవడం. ఆ కిట్ అన్నది ఆర్టీ ల్యాంప్ అనేటటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం అన్నమాట. ఈ ఆర్టీ ల్యాంప్ టెక్నాలజీలో ఏం చేస్తున్నాం, మనకి ఈ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ లూప్ మీడియేటెడ్ యాంప్లిఫికేషన్ అంటాం. ఇక్కడ ఫుల్ ఫామ్ ఉందా చూడండి, రివర్స్ ట్రాన్స్క్రిప్టోమ్ లూప్ మీడియేటెడ్ యాంప్లిఫికేషన్ అని అంటున్నాం అన్నమాట. దీంట్లో మనకి నానో పార్టికల్స్, ఇదిగోండి మ్యాగ్నెటిక్ బేస్డ్ నానో పార్టికల్స్ని ఉపయోగించి మనం ప్యూరిఫై చేసి ఆర్ఎన్ఏని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. అంటే మనకి ఈ నోట్ దగ్గర నుంచి అలా శాంపిల్ తీసుకుంటారా, దాంట్లో అసలు ఉందా లేదా మనకి తెలుసుకోవాలా, అంటే దాంట్లోంచి ఆర్ఎన్ఏని సెగ్రిగేట్ చేయాలా వైరస్ యొక్క ఆర్ఎన్ఏని, దానికోసం అన్నమాట అండి ఈ టెస్టింగ్ కిట్. ఇది మనకి చాలా తక్కువ కాస్ట్కి అవైలబుల్గా ఉంటుంది, చాలా ఎఫిషియంట్గా వస్తుంది, చాలా స్పీడ్గా ఈ పర్టికులర్ దీని నుంచి మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి.
దీని దృష్టిలో టెక్నాలజీని కనుక్కుంటే సరిపోదు కదా, దాన్ని స్కేలప్ చేయాలి, కమర్షియలైజ్ చేయాలి. ఆ కమర్షియలైజ్ చేసి లార్జ్ స్కేల్లో టెస్ట్ కిట్స్ని మేము డెవలప్ చేస్తాము అనుకుంటూ టాటా సన్స్ అనేటటువంటి కంపెనీ ముందుకు రావడం జరిగింది. అది ఇక్కడ చెప్తున్నటువంటిది అన్నమాట. ఇది ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీ, ఎందుకంటే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కన్వెన్షనల్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్తో పోలిస్తే అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఈ ప్రాంతంలో రేర్ స్కార్పినో ఫిష్ అనే దాన్ని కనుగొనడం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని మనం దేని కింద చదువుకుందాం, ఎన్విరాన్మెంట్లో బయోడైవర్సిటీ అన్న కంటెక్స్ట్లో చదువుకుందామండి. ఇక్కడ డైమెన్షన్ వచ్చేటప్పటికీ బయోడైవర్సిటీ, బయోడైవర్సిటీ అన్నది మన డైమెన్షన్. దాంట్లో ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎంతకు ఎక్కడుంది అది ఒకటో తెలుసుకుందాం. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్న ప్రాంతం ఎక్కడుంది, ఆ ప్రాంతంలో బయో ఈ పర్టికులర్ ఫిష్ని కనుగొన్నారన్నారు కదా. ఈ పర్టికులర్ ఫిష్కి ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి, ఇంత పెద్దగా ఆర్టికల్ ఇచ్చారంటే దాని యొక్క స్పెషాలిటీస్ ఏంటి, ఇవి రెండు మనం తెలుసుకుందామండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఏదైనా న్యూగా కనుగొన్నప్పుడు ప్రిలిమ్స్లో అడుగుతూ ఉంటారన్నమాట. ఇక్కడ గమనించాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ ఎక్కడుంది, ఇదిగో గల్ఫ్ ఆఫ్ మన్నార్ అన్నది ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతము. పాక్ స్ట్రైట్ అని అంటాము, ఈ కింద ఉన్నది పాక్ బే అని అంటామన్నమాట. ఈ గల్ఫ్ ఆఫ్ మన్నార్లో మెరైన్ నేషనల్ పార్క్ కూడా ఉంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్, అక్కడ బయోడైవర్సిటీ ఎక్కువ ఉంది అని చెప్పేసి మెరైన్ నేషనల్ పార్క్ కూడా ఉందన్నమాట. సరే, ఇక్కడ కనుగొన్నటువంటి పర్టికులర్ ఫిష్ టైప్ ఏంటి, స్కార్పినో ఫిష్ అని అంటున్నామన్నమాట. సో అసలు ఇది ఇదిగో ఇలా ఉంటుంది. ఎవరన్నా దాని దగ్గరికి వెళ్ళారనుకోండి, అది ఇలాగ రంగు మార్చుకుంటుంది. క్యామోఫ్లోజ్ అని అంటాం, క్యామోఫ్లోజ్. సో అది రంగు మార్చుకుంటుంది తనంతట తానుగా. సో డెడ్ కోరల్ అంటే కింద నేల కోరల్స్ ఉంటాయి చూసారా, అవి ఎలా ఉంటాయో ఆ కలర్కి మార్చుకుంటుంది. ఇది చాలా టాక్సిన్ ఉంటుందన్నమాట, దాని స్పైన్లో విషం అనేది ఉంటుంది. దాన్ని తిన్నా చచ్చిపోతారు. అదొకవేళ దాన్ని కుట్టిందనుకోండి, అదొకవేళ పొడిచిందనుకోండి, దాంతో దాని నుంచి కూడా చాలా పెయిన్ఫుల్గా, ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్గా ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఇన్ని రోజులు మనకి ఇక్కడ ఈ స్పీషీస్ అనేవి కనిపించలేదు, ఈ ప్రాంతంలో వీటిని కనుగొనడం జరిగింది అన్నట్టుగా చెప్తున్నారు. సరే, నిన్న మనం ఏం క్వశ్చన్ ఇచ్చామండి, ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ గురించి క్వశ్చన్ ఇచ్చాం. ఆన్సర్ రాసేటప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది మనం రాసుకుంటామండి. గుడ్, ఇక్కడ రాశారు చూసారా, ఇలా క్వశ్చన్ మనం రాసుకోవాలి. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారు, మన ఇండో ఆస్ట్రేలియా ఇండో పసిఫిక్ రీజన్కి సంబంధించి పీస్ అండ్ కోఆపరేషన్ కోసం మనకి రెండింటి యొక్క రిలేషన్స్ ఇంపార్టెంట్ అంటున్నారు. సో డిప్లొమాటిక్గా రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇంపార్టెన్స్ ఏంటి అని రాశారు. మరి ఇండో పసిఫిక్ రీజన్లో ఎలాగా అని రాశారు, దీని మీద ఫోకస్ చేయాలండి. రెండు కంట్రీస్ కలిస్తే ఇండో పసిఫిక్ రీజన్లో ఏ విధంగా స్ట్రెంగ్తన్ చేయగలరు. ఇక్కడ మనం రాసినవి బైలేటరల్ కదా, రెండు దేశాల మధ్య. ఇక్కడ ఓవరాల్గా ఇండో పసిఫిక్ రీజన్ గురించి రాయాలి. సో ఈ పాయింట్స్ మీద ఫోకస్ చేయండి. సరే, నెక్స్ట్ ఈ స్టూడెంట్ చూడండి ఎలా రాశారు. సో మనకి గుడ్ రిలేషన్స్ అనేవి ఇంపార్టెంట్, ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు దీని పసిఫిక్, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. డిస్కస్ ది ఇంపార్టెన్స్, అదే మన క్వశ్చన్, మేజర్ క్వశ్చన్ ఇది. ఇదంతా కూడా ఇప్పుడు మీరు రాసినదంతా కూడా మనకి ఇంట్రో లేకపోతే ఇంకొక చిన్న పారాగ్రాఫ్, ఇంట్రొడక్షన్ ఒక లింకింగ్ పారాగ్రాఫ్ లాగా రాసుకోవాలి. ఇది స్టూడెంట్ హాఫ్ పైన ఇది రాసేసాం, ఇది మన మేజర్ క్వశ్చన్ అవుతుంది. సో దీని మీద ఫోకస్ చేయండి. ఇక్కడ గమనించాలి, సో ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్షిప్ గురించి రాస్తూ ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్ అన్నవి ఇదిగో రీసెంట్గా మనకి ఇలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇదిగో ఇంపార్టెన్స్ అంటే చూడండి, ఇక్కడ దీని గురించి ఎక్కువగా రాశారు, ఇది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. ఇది ఉందా, ఇదంతా మనకి లింకింగ్ పారాగ్రాఫ్ చూడండి. ఇక్కడ ఇంట్రొడక్షన్, లింకింగ్ పారాగ్రాఫ్, ఆ తర్వాత డైరెక్ట్గా మన ఆన్సర్. గుడ్ అండి, బాగా రాశారు. ఇక్కడ కొంచెం కంక్లూజన్ వచ్చేటప్పటికీ యుఎస్ఏ కూడా యుఎస్ఏ రోల్ ఇవన్నీ ఉండడం వల్ల మీరు అన్నట్టు బ్యాలెన్స్డ్ డెసిషన్ అయితే ఉండాలి, డెలికేట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. దాన్ని ఎలాగా అన్నది కొంచెం రాయండి. స్ట్రాటజిక్ అటానమీ ఇలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయన్నమాట. స్ట్రాటజిక్ అటానమీతో అటానమీని మెయింటైన్ చేస్తూ కోఆపరేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అలాంటివి రాసుకోండి. ఇక్కడ గమనించండి, ఇండియా ఆస్ట్రేలియా మధ్య రిలేషన్స్, రెండు దేశాల మధ్య సంబంధాలు ఏ విషయాల్లో ఉన్నాయి అని అంటున్నారు. సో మరి ఇండో పసిఫిక్ రీజన్లో మనకున్నటువంటి ఆ స్పెసిఫిక్ పాయింట్ గురించి రాయండి, అక్కడ జాయింట్ కోఆపరేషన్ ఇంపార్టెంట్ అంటున్నామన్నమాట.
దాని గురించి రాయండి. మీరు రాసింది ఏంటి? ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్షిప్ గురించి. అవును, ఇది ఇంత పెద్దదైతే మనం అడిగిన క్వశ్చన్ దీని గురించి, స్పెసిఫిక్గా ఇండో పసిఫిక్ రీజన్లో వీటి రెండింటి మధ్య సత్సంబంధాలు ఏ విధంగా దీనికి ఉపయోగకరము అని. సో దీని గురించి రాయాలి, స్పెసిఫిసిటీ పెంచుకోవాలి. సరే, ఈ స్టూడెంట్ చూద్దాం ఎలా రాశారో. ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్షిప్ ఏంటి, ఆ రెండు దేశాల మధ్య ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయన్నారు. స్పెసిఫిక్గా వెళ్ళండి, స్పెసిఫిక్గా వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ IORA అని అంటాము. సో ఆ కంట్రీలో మెంబర్షిప్ గురించి రాయండి, ఆ గ్రూపింగ్లో మెంబర్షిప్ గురించి రాయండి. ఈ HDRA హ్యుమానిటేరియన్ మరియు డిజాస్టర్ అసిస్టెన్స్, సో HDRA అని అంటారు, రెస్క్యూ అండ్ అసిస్టెన్స్ ఇట్లా. సో వీటన్నిటిలోనూ ఇండియా ఆస్ట్రేలియా కలిసి ఏ విధంగా ముందుకెళ్తున్నాయి ఈ పర్టికులర్ రీజన్లో, క్వాడ్ గురించి మీరు రాయొచ్చు. మనము ఓన్లీ బైలెటరల్గా కాదండి, ఓవరాల్ రీజనల్గా రాయాలి మీరు. ఇక్కడ చూద్దాం ఎలా రాశారు. ఇవి రెండు లార్జెస్ట్ ఎకానమీస్. ఇండో ఆస్ట్రేలియా యొక్క జాయింట్ కోఆపరేషన్ ఎందుకు ఇంపార్టెంట్? మన రెండు దేశాలకే కాదు, ఓవరాల్ ఇండో పసిఫిక్ రీజన్కి ఎందుకు ఇంపార్టెంట్, ఏ విధంగా అది ఉంటుంది, ఆ కంటెక్స్ట్లో రాయండి. ఇప్పుడు చూడండి, చైనా యొక్క రోల్ ఏమో పెరుగుతూ ఉంది, యుఎస్ఏ ఇంతకుముందు డామినెంట్ రోల్ ఉండేది అది తగ్గింది. ఇలాంటి కంటెక్స్ట్లో మల్టీపొలారిటీ అదవుతుందా? మల్టీపొలారిటీ మెయింటైన్ చేయాలంటే, ఆ ప్రాంతంలో పీస్ అండ్ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలంటే మన రెండు కంట్రీస్ ఇంపార్టెంటేనా కాదా? అలాంటి పాయింట్స్ మీరు రాయగలగాలి. మీరు రాసినవన్నీ కూడా బైలేటరల్గా ఉన్నాయి. సరే, ఇక్కడ చూద్దాం ఇండియా ఆస్ట్రేలియా దానికి సంబంధించి మరి మన రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ప్రాముఖ్యత. చూస్తున్నారా, మీరు కూడా దేని గురించి రాశారు? బైలేటరల్గా రాశారు. ఎస్, ఆ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఈ రిలేషన్స్ అన్నవి ఏ విధంగా ఇండో పసిఫిక్ రీజన్లో పీస్ని తీసుకొస్తాయి, దాని గురించి మీరు రాయాలి. స్పెసిఫిక్గా ఈరోజు చాలా వరకు 90% స్టూడెంట్స్ స్కోప్ మిస్ అయిపోయారండి. స్పెసిఫిక్గా చూసుకొని రాయాలి ఆన్సర్. ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే దాని గురించి. మన ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చేసి SpaceX గురించి ఒకటి, చిత్ర జీన్ ల్యాంప్ గురించి. సెకండ్ సెట్ వచ్చేసి జ్యుడిషియల్ ఇండిపెండెన్స్ గురించి మరియు నేపాల్ యొక్క పొలిటికల్ హిస్టరీ జియోగ్రఫీ గురించి. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటికి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.